गणपति ब्रह्मण ब्रह्मणस्पत श्रीमहागणाधिपतये सदाशिवसमारम्भा शंकराचार्यम अस्मदाचार्यपर्यन्ता वंदे गुरुपरंपरा श्रीभगवानुवाच मैयावेश्य मनो ये मां युक्ता उपासते श्रद्धया परयोपेताः ये मे युक्ततमा मताः। श्रीकृष्ण दगरी वेली सगुणोपासक गोपवाड़ा लेक निपुण परब्रह्मनिष्ठु गोपया अड़ते आगे वाड़ी पैस्थि ने बटी सगुणोपासक गोपवाड़ा ये बीएससी चलने प्रोफेसर गारी बीएससी गोप एमएससी गोप अड़ते बीएससी गोपन एमएससी की वेलाना बीएससी साधन साधन निष्ठ साधन निष्ठे वेदात सत्या बर्त निजा के देर इज नो सीकर देर इज ओनली सीकिंग देर इज नो सीकर तरवा सीकिंग अंटे को दी का तीरा अन्वेषण फल फल अन्वेषक उड़ा चला चिंत्रम अन्वेषण काबटे अन्वेषक उन्वेषि दी पटना अने पैस्थित उबी इकड़े सीकर ने साधक जिज्ञास अने तन पै अध्यारोपण चुस्टों तात्पर्य काध्यारोप आरंभ इतर मैं अध्यारोप तिस्क अध्यारोपा स्वीकृत दीन वे जिज्ञास लेन जिज्ञास लेनपड़े ज्ञा सफल ज्ञा सफल सदर्भ में जिज्ञास उबी साधक साधन निष्ठ विलीनम అప్పుడు ఆ సాధనము సాధ్యముగా పరిణమిస్తుంది మంచిది సో తేమే యుక్తతమామత వాళ్ళు అటువంటి సగుణోపాసకులు ఈ శ్లోకంలో చెప్పిన విధమైన సగుణోపాసకులు ఉపాసక అనే పేరు సమకాలీన సమాజంలో కొంత వికృతిని పొంది ఉన్నది రకరకాల ఉపాసకులని మేము ఉపాసన చేస్తాం ఉపాసన చేస్తాం మాకు ఈ దేవత ప్రత్యక్షం ఆ దేవత మాకు అధీనంలో ఉంటుంది అంటే ఈ విధంగా జనులను ప్రతారణ చేసి వారి యొక్క సంఖ్య చాలా అధికంగా ఉంటుంది సమాజం స్వయం కన్ఫ్యూజ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయ్యి అనే జనాలు అధికంగా ఉంటారు దాంతో ఆ వర్డ్ ఉపాసన అనే వర్డ్ ఇట్ హాజ్ ఎక్వైర్డ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అన్డిజైరబుల్ కన్నోటేషన్ సో అలా కానీ భగవద్గీతలో ఉపాసన అనే పదాన్ని చాలా పవిత్రమైన అర్థంలో వాడతారు ఉపాసన అంటే తనను తాను ఈశ్వరులకు సమర్పించుకోవట అని అర్థం అని ఉపాసన అంట సో ఉపాసన పదం మనకి నిర్వచనం రాబోతోంది ఎవరైతే ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ఇక్కడ ఈ శ్లోకాన్ని అయ్యావేశ్యమో ఏమాం అనేదాన్ని సగుణోపాసనకు అది ఒక సూత్రంగా వాడుకుంటారు సగుణోపాసనకి యొక్క స్వరూపం మీకు తెలియాలంటే ఆ శ్లోకాన్ని బుద్ధిలోటి పెట్టుకుంటే సరిపడుతుంది వయ్యావేశ్యమనోయేమా మనం చూసాం నిత్యయుక్త ఉపాసతే ఇప్పుడు జీవుడు లేక సాధకుడు వీడికి సంబంధం ఉంటుంది ఆ సంబంధం దేనితో ఉంటుంది ప్రకృతితోటైనా ఉంటుంది ఈ పురుషుడితోటైనా ఎదుర్కొండగా ఎదుర్కొండగా మన ఎదుర్కొండగా పంచభౌతికమైన ప్రకృతి కలదు మీరు దాంతోటైనా సంబంధం పెట్టుకోవాలి లేకపోతే మీ స్వరూపంలోనే అంటే మీ లోపల నేను అనుభవానికి మూలంలోనే
శుద్ధ చైతన్యము అదే పరమాత్మ, అది గలదు. కాబట్టి మీరు సంబంధము దేంతో పెట్టుకుంటారు? నిజానికి వీడికి యథార్థమైన సంబంధం ప్రకృతితో లేదు. ఎందుకంటే జీవుని యొక్క యథార్థ స్వరూపం అసంగం కనుక ప్రకృతితో సంబంధం యథార్థంగా ఉండదు. ఇప్పుడు కెరటములకు బీచి ఒడ్డుతోటి యథార్థమైన సంబంధం ఉండదు, కల్పిత సంబంధమే ఉంటుంది. కెరటములకు నిత్య సంబంధము సముద్రంతో ఉంటుంది. అలాగే ప్రతి జీవుడికి కూడా తన హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి పరమాత్మతో నిత్య సంబంధం ఉంటుంది. ప్రకృతితో సంబంధం అసలు ఉండనే ఉంటుంది. కానీ అజ్ఞానం అనేది ఒకటి ఉన్నది, మధ్యలో వస్తుంది అజ్ఞానం. అజ్ఞానము అవిద్య అనేది, దానికే మాయ అనేది. ఎందుకంటే అజ్ఞానము లేకపోతే అవిద్య అనేది అది మహామాయ. మాయ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను తోపింపజేసేదే మాయ. ఈ అజ్ఞానము లేక అవిద్య ఏం చేస్తుంది? ప్రకృతితో లేని సంబంధము ఉన్నట్లు కలుగు, ఈశ్వరునితో ఉన్న నిత్య సంబంధం లేనిది కలుగు, దాన్ని సంపాదించుకోవాల్సినది కలుగు. అటువంటి పరిస్థితిని ఈ అవిద్య నిర్మాణం చేసి పెట్టింది. లేనిది ఉన్నట్టుగా భాషిస్తాం. ఇప్పుడు ప్రకృతి అంటే ఈ జగత్తు, ఈ జగత్తుతో యథార్థమైన సంబంధం లేదు. కాబట్టి జగత్తుతో సంబంధం పెట్టుకుని మనగలిగిన వాడు మీకు ఎవరైనా తాపసిందంతవరకు ఎవడండి? జగత్తుతో సంబంధం పెట్టుకుని నెక్కుకు వచ్చిన వాడు ఎవరైనా కనుక్కుంటాడో మీకు నాకెవడో అనుకున్నాను. ఎందుకంటే జగత్తుతో సంబంధం యథార్థంగా లేదు వీడికి, కానీ వీడు అజ్ఞానం చేసి పెట్టుకుంటాడు. ఈశ్వరునితో సంబంధం నిత్య సంబంధం, అంటే విడదీయరాని సంబంధం, అవినాభావ సంబంధం. కానీ వీడికి ఈశ్వరుని అన్వేషిస్తూ ఉంటాడు. ఈశ్వరుని నుంచి విడిపోయిన వాడు అనే ఈశ్వరుని నుంచి అన్వేషిస్తూ ఉంటాడు. ఇది అజ్ఞానం యొక్క మ్యాజిక్ అది, మాయ. కనుక అంటే తనకు జగత్తుతో లేని సంబంధాన్ని భ్రమ చేత తన నెత్తి మీద వేసుకుంటాడు, ఈశ్వరుడితో ఉన్న నిత్య సంబంధాన్ని మోహము చేత విస్మరిస్తాడు. అయితే ఎప్పుడైతే సత్యము తెలుస్తుందో నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడు. అంటే ఆ మోహం అంటే ఈ జగత్తుతో నాకు సంబంధం కలదు, ఈశ్వరు నుంచి విడిపోయి ఉన్నాము అనే మోహం తొలగిపోతుంది. అప్పుడు స్మృతి లబ్ధ, అప్పుడు జ్ఞానము పొందుతాడు. స్మృతి అంటే జ్ఞానం. ఏమిటది? ఈ జగత్తుతో నాకే సంబంధము లేదు, ఈశ్వరు నుంచి నేను ఏనాడు విడిపోయి లేదు. అటువంటి స్థితికి దారి తీసేటువంటిది సగుణోపాసన. కనుక ఈ సగుణోపాసకుడు యుక్త తమ్ముడు, అంటే ఈశ్వరునితో ఈశ్వరుణ్ణి చేరుకోకూడదు, అగ్రేసరు ఈశ్వరునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. యుక్త అంటే సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం, దాని ముందు వీళ్ళు ఉత్తమోత్తముడు అని అంటాడు. సో ఉపాసతే, ఆ విధంగా ఈశ్వరుణ్ణి ఎవరైతే ఉపాసిస్తారో, ఏ విధంగా ఉపాసిస్తున్నారు? శ్రద్ధయా పరయోపేత. సో సర్వోత్కృష్టమైన శ్రద్ధతో కూడిన వారి. ఆ శ్రద్ధ అనేది మనం చూసి ఉన్నాము. అంటే ఏదైనా ఒక జ్ఞానము మనం ఉండాలి, మనం అధ్యయనం చేయాలి అనుకున్నప్పుడు దాని మీద ఆ రకమైనటువంటి పట్టుదల ఉడుపట్టులాగా ఉండాలి. అది ఎన్ఫోర్స్గా ఉండకూడదు, సహజంగా ఉండాలి. సహజంగా వస్తుందా? ప్రేమ ఉన్నట్లయితే సహజంగా వస్తుంది. సో పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టనేది బిగియ పట్టవలేదు. పట్టి విడిచుటంటే పని చచ్చుటే లేదు, విశ్వరాధరావు విడువేమా అని సచిలో అవుతుంది. కాబట్టి గట్టిగా పట్టుకోవడం, గట్టిగా పట్టుకోవడం అంటే కొంతమంది అలా బిగుసుకుపోయి విడిపోతారు, సాధన చేస్తున్నాను అలా బిగుసుకుపోతూ ఉంటారు. అలా అది మళ్ళీ పద్ధతి కాదు, అది చాలా ఎన్ఫోర్స్డ్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది, బలాత్కారంగా సంపాదించదగ్గది కాదు. సరళంగా సులభంగా ఉండాలి, సాధన అన్నది చాలా సరళంగా సులభంగా ఉండాలి. సో ఇప్పుడు యోగాసనాలు ఏమిటనుకోండి, యోగాసనాల సారం ఏంటంటే బెండ్. సో వాట్ యోగా వాట్ ఎవర్ బెండ్స్ వెల్ ఎండ్స్ వెల్ అని యోగా వాళ్ళ స్లోగన్. బెండింగ్, బెండ్ చేయాలి. బెండ్ చేయాలంటే మీరు బాత్కారంగా బెండ్ చేస్తే నడుము వెళుతుందంటే బలాత్కారంగా బెండ్ చేయకూడదు, స్మూత్గా బెండ్ చేయాలి. అలాగే ప్రాణాయామం కూడా కుంభకం చేయకుండా గాలి బెండ్ అర్థం చేసి బిగించేసి కూర్చుంటే
లేని కొన్ని సమస్యలన్నీ ఉత్పన్నం అవుతాయి. అప్పుడు బలాత్కారంగా చెప్పుకోవడం, స్మూత్గా చేయాలి. దాంట్లో ఎన్ఫోర్స్డ్గా ఉన్నట్లయితే రియాక్షన్ అవుతుంది. అలా కాకుండా స్మూత్గా ఇట్ హ్యాస్ టు స్లిప్ ఇన్ టు ది సిస్టమ్ వెరీ స్మూత్ స్పాంటేనియస్లీ. యోగకైనా అంతే, భక్తికైనా అంతే, ఆ విధంగానే ఉండాలి. కాబట్టి ఈ ఉపాసన అనేది బలాత్కారంగా నెత్తి మీద రుట్టిన్న ఉపాసన కాకూడదు. తపస్సు అనే పేరుతో కొంతమంది కఠిన సాధ్యమైనటువంటి కొన్ని పనులు చేసుకోవాలి. నిపుణుల మీద నడవడం, నిపుణుల మీద నిపుణులు నడిచేయడానికి దేవుడి మీద భక్తుంది. తర్వాత నిపుణుల మీద నడిచేసి వచ్చి దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి నా కాళ్ళు కాలుకోవాలంటాడు. చూశారు, భక్తికి నువ్వు కాళ్ళు కాలుకోవడానికి సంబంధం లేదు. నిజానికి నిపుణుల మీద నడిచి కాళ్ళు కాలలేదంటే ఆ ఈశ్వరుడు సృష్టిలో ఏదో సంతృప్తి రావడం, అది ఈశ్వరుడికి శోభ కాదు. కాబట్టి అది ఎలా ఉండదు. నిపుణుల మీద నడిచి కాలలేదంటే ఏమిటి అర్థం? కాలడానికి తగినంత వ్యవధానం రాలేదునో, లేకపోతే ఆ నిపుణులు అంత వేడిగా లేవునో, లేకపోతే కాలే కానీ వీళ్ళు ఆ లోపల ఉండే దుగు పట్టుదల వల్ల కాలేదు అనుకున్నాడు, అయితే ఇట్ కెన్ బి సైకలాజికల్ థింగ్ ఆల్సో. సైకలాజికల్లీ కమిటెడ్ యు బిలీవ్ దట్ ఇట్ ఈస్ నాట్ హర్టింగ్, బట్ ఇట్ విల్ హర్ట్ లైట్. లేకపోతే కాళ్ళు కడుక్కుని నిపుణుల మీద వెళ్ళినప్పుడు తడి ముందు కాళ్ళు తడి చేసుకుని నిపుణుల మీద వెళ్ళినట్లయితే ఒక చెరువులో లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుంది, థిన్ లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అది గమ్ముని డిస్ప్లేస్ అవ్వాలి. అది అలాగా ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్టివ్ లేయర్ కింద ఉంటుంది, వీడి కాళ్ళు కాలకుండా ఉంటుంది. అటువంటి ఒక న్యాచురల్ ఫినమినల్ మీద ఉంటుంది. అలాంటివి భక్తి అనేది పెట్టుకోవాలి. సో కనుక భక్తి ఉపాసన అనేది చాలా స్మూత్గా ఉండాలి, ప్రేమతోటి నిండినదై ఉండాలి. శ్రద్ధయా పరలోపిత, అంటే శ్రద్ధ ఉండాలన్నా కానీ బండతనము ముండితనము శ్రద్ధని పుంచుకోండి, అది ఒకటి గమనించాల్సి ఉంటుంది. శ్రద్ధయా పరలోపిత, ఇంతవరకు చూశాను భాష్యకారు తే మే మమ మతాః అభిప్రేతాః యుక్తతమా ఇతి. వారు మిక్కిలి యుక్తులు అంటే ఈశ్వర సంబంధాన్ని పెట్టుకున్న వారిలో వారిని మొట్టమొదటి మనం లెక్క వేయాల్సిన వాళ్ళు అని శ్రీకృష్ణుడు వాళ్ళు పెద్ద సర్టిఫికెట్ ఇస్తున్నాడు సగుణోపాసకులు. సో ఆ సగుణోపాసన ఈ శ్లోకంలో చెప్పిన విధమైన సగుణోపాసనని కనుక మనం అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం, అందరూ ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడే. వాళ్ళు కొద్దిమంది నాస్తికులము మేమని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు కూడా ఆస్తికులే. ఎందుకంటే నాస్తికుడు అన్న వాళ్ళు ఆస్తికుడు కంటే ఎక్కువసేపు ఈశ్వరుని స్మరిస్తారు. ఈ కంసుని యొక్క గాథలో భాగవతంలో కంసులు వీళ్ళు ఉంటారు సరే, మామూలు యాదవులు అందరూ కృష్ణుడు రోజు వాళ్ళతో పాటు తిరిగివాడే. ఏదో ఆయన శ్రీకృష్ణ బాగున్నావా అని చూసేసి మళ్ళీ మొన్నటి దాకా శ్రీకృష్ణుడు బాగున్నావు వాళ్ళ బాగున్నావు అంటున్నారు. కంసుడికి ఉద్దస్తమానం ఒకటే దృష్టి, శ్రీకృష్ణుడి దృష్టి. ఈ నాస్తికుడు అటువంటి వాడు దేవుడు లేడు, దేవుడు లేడు, ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకోటి, ఎవడైనా ఒక మోతాదు నుంచి డినై చేస్తున్నాడంటే ఇన్ సైకాలజీ దెర్ ఇస్ ఎ నేమ్ ఫర్ ఇట్, ఇట్స్ ఎ డినయల్ మోడ్. వాడు డినయల్ మోడ్లో ఉంటాడు. వాడికి రోగం ఉంటుందనుకోండి, లోపల ఆ రోగం ఉందని వాడికి తెలుస్తుంది, కానీ పైకి నాకు ఏ రోగం లేదనుకో, ఆ డినయల్ మోడ్. అలాగే తన ఆర్థిక పరిస్థితి బాగులేదు అని తెలుస్తూ ఉంటుంది, కానీ పైకి మాత్రం ఐఎమ్ డూయింగ్ గ్రేట్ ఫైనాన్షియల్లీ అని బడాయిగానే చెప్తాడు. ఈజ్ అకస్టమ్ టు దాట్ ఇన్ సైకాలజీ. దిస్ ఇస్ కాల్డ్ ఎ సిండ్రోమ్, ఆ డినయల్ సిండ్రోమ్. ఈ నాస్తికులు ఒక డినయల్ సిండ్రోమ్లో ఉంటారు. వాళ్ళు ఆ సత్తుని డినై చేస్తారు. హౌ కెన్ యూ డినై ది సత్? ఇట్ ఈస్ సో పెర్వేజివ్, ఆల్ పెర్వేజివ్, సర్వవ్యాపకమైన సత్తుని అసలు డినై చేయడానికి అసలు అవకాశమే లేదు. అయినా వాళ్ళు సంహౌ హీ నోస్ దట్ హీ కెనాట్ డినై ఇట్, అండ్ దెన్ ఫర్ వెన్ యూ కెనాట్ డినై ఇట్ ద డినయల్ సిండ్రోమ్ ఇంప్లైస్ దట్ యూ విల్ డినై ఇట్. ఆ డినయల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు వాడు ఏం చేస్తూ ఉంటాడంటే దాన్ని డినై చేస్తూ ఉంటాడు. దేవుడు లేడు, దేవుడు లేడు అని అలా చేస్తూ ఉంటాడు. కులం పదవ పట్టాలి, రోజు కులమే ఇంకా మనకి కులంతో వాడి జీవితంలో కులం గురించి పెట్టుకుంటాడు.
కులాభిమానం లేని వాడు కులం గురించి మాట్లాడారు. మీరు ఎప్పుడైనా కులాభిమానం ఉండదు మాట్లాడారు, వాడు కులం గురించి మాట్లాడారు. కానీ ఇంకొకడు వచ్చి కులం గోడలు గోడలు కొట్టండి అని శ్లోగన్ పెట్టాడు. వాడు కులానికి చాలా గట్టిగా కట్టుబడి ఉంటాడు. కాబట్టి ఈ నాస్తికులు ఆ కేటగిరీలో పడతారు. కాబట్టి అది పెద్ద విషయం కాదు. ఈశ్వరుడు ఈశ్వరుడు యొక్క ఆ సత్ అని ఇట్ ఈస్ బీయింగ్ దట్ కెనాట్ బి డినైడ్. యూ కెనాట్ డినై ద బీయింగ్ విచ్ ఈస్ ఈశ్వర్. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క అఖండమైన సత్ దాన్ని చక్కగా గుర్తించి సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వరుని యొక్క తత్వాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని అభివృద్ధి చేసుకుని ఆ పరిచ్ఛన్న భావము దేహాత్మ భావము ఉంది, కర్తృత్వ భక్తృత్వ భావము ఉన్నది, సుఖ దుఃఖములలో అనుభవించే సంసారము లేదు అనేటువంటి జ్ఞానం ఉండేది. అజ్ఞానం ఉండడం తప్పేం కాదు, కానీ దాన్ని ఉందని గుర్తించి ఆ సర్వోపాసన కంటే ఎక్కడ చెప్పిన విధంగా చేసినట్లయితే వాళ్ళు యుక్తతం అయిపోతారు, ఏమీ సందేహం లేదు. ఎందుకంటే ఎక్కువ సమయం ఏమీ పట్టదు, జీవన్ముక్తి దూరంలో ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళు యుక్తతములని నా యొక్క అభిప్రాయము అని శ్రీకృష్ణుడు అంటాడు. శ్రీకృష్ణుడు నా అభిప్రాయము ఉన్నారంటే సిద్ధాంతము అని అభిప్రాయం, ఇదే సిద్ధాంతము అని ఆయన అన్నారు. నా అభిప్రాయం ఇలా ఉంది అంటే ఇప్పుడు కూడా జగద్గురువు అలాగే మాట్లాడతాడు. నేను చెప్పిందే ఫైనల్ అని ఎప్పుడు అంటే అలాగే సత్యం తెలుసుకున్న వాళ్ళు అలా చెప్తారు, సత్యం తెలుసుకున్న వాళ్ళు ఎలా చెప్తారంటే ఇది సత్యము నేను తెలిసి చెప్తున్నానమ్మా నువ్వు స్వీకరిస్తే స్వీకరించు అని ఉద్దేశిస్తాను. కాబట్టి యుక్తతమ మత అభిప్రేత నా అభిప్రాయరీత్యా వాళ్ళు సర్వశ్రేష్ఠులైన ఉపాసకులు. యుక్తతమాహ అని చెప్పుకుంటూ గల హేతువును శంకరులు ప్రతిపాదిస్తున్నారు. నైరంతర్యేనహి తే మచ్చిత్తతయా అహోరాత్రం అతివాహయంతి తో యుక్తం తాన్ ప్రతి యుక్తతమా ఇతి వక్తు. ఇది చాలా మంచి వాక్యం. శంకరుల యొక్క గీతా భాష్యంలో ఒక ఆధ్యాత్మిక జీవనానికి కావాల్సిన టిప్స్ని ప్రాక్టికల్ టిప్స్ ఆయన చాలా బాగా ఇస్తారు. అయితే వాటిని పట్టుకునేటువంటి కూర్చి మన మీద ఉంటుంది. ఇప్పుడు మనుషులుగా ఉండాలంటే నిరుత్సాహంగా ఉండకూడదు, ఇప్పుడు ఉత్సాహంగా ఉండాలి. జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు రాకుండా ఎవరో ఆపలేదు. కాబట్టి ఒడిదుడుకులు రాకూడదు అని వాడు అనుకున్నాడంటే వాడికి జీవితం యొక్క తత్వం తెలియలేదు. కాబట్టి జీవితమే ఒడుదుడు. ఇప్పుడు వేసవికాలం ఉంది, ఎంత ఎండగా ఉందో చూడండి. ఈ ఎండలో ఎవరికైనా విషయానికి ఉందా? ప్రతి వాడు కూడా ఆ కాన్స్టెంట్ ప్రెసెన్స్ ఆఫ్ దట్ హీట్, ఆ స్వెల్టర్ అండ్ హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది. యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్. దాన్ని కాదని మీరు పని కూడా చేసుకోలేదు. భోజనం చేద్దాం అంటే ఆ హీట్ కూర్చుందాం అంటే ఉంటుంది, అడుగు వాళ్ళుతాం అంటే ఉంటుంది, పని చేసుకుందాం అంటే ఉంటుంది. ఆల్ ది వెయిట్ ఈస్ విత్ యూ. సకల ప్రాణులు కూడా ఆ హీట్ను భరిస్తూ ఉంటాయి. ఎంతకాలం ఉంటుంది? కొద్ది రోజులు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం వస్తుంది. సో జీవితం అంటే అలాగే ఉంటుంది. అది అలాగా ఇలా ప్రవాహం కింద పోతూ ఉంటుంది. ఎప్పుడైనా వరద ప్రవాహం అవుతుంటే చూసారా? ఇలా పోతూ ఉంటుంది, నిలబడితే తెలియదు. ఎలా పోతుంది? అలా ఎత్తు కరెక్ట్ వస్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, ఎత్తు వస్తుంది, డౌన్ అవుతుంది. జీవితం కూడా వెళ్ళిపోతుంది. కస్యై కాంతం సుఖం ఉపపతం దుఃఖం ఏకాంతతో చక్రలేదు వస్తుంది. సో ఏకాంతముగా అంటే పర్మనెంట్గా సుఖం ఉన్నవాడు ఎందుకున్నాడు, పర్మనెంట్గా దుఃఖం ఉన్నవాడు ఎందుకున్నాడు. సో ఈ కటి యంత్రం వల్లే ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది, సుఖ దుఃఖం ప్రవాహం వస్తుంది. కాబట్టి సుఖం వచ్చినప్పుడు లేటస్ పార్టీ అని అలాగే అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. దుఃఖం వచ్చినప్పుడు ఉండిపోకుండా ఉండడం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా మనల్ని సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని ఒక ఫంక్షన్ చేసుకోవడం అనేది భక్తులకు తగదు. అలాంటి సెల్ఫ్ ప్రమోషన్ చేయకూడదు. సో అలాంటివి చేయకూడదు. ఇప్పుడు నేను ఈవేళ భగవద్గీత అధ్యయనం అనుకుంటున్నాను కాబట్టి మీరు శిష్యులు అందరూ వచ్చి నాకు అభివృద్ధి అలాంటివి చదవి సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది అది భక్తుల యొక్క లక్ష్యం కాదు. అంటే మరి
ఆ కర్తృత్వం భోక్తృత్వాలకు అతీతంగా పోవాల్సి ఉంటుంది నేను చెప్పినటువంటి మాట. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన సెల్ఫ్ని ప్రమోట్ చేసుకునే పని ఎప్పుడు చేయకూడదు, సెల్ఫ్ని నెగెక్ట్ చేసి పనే చేయాల్సి ఉంటుంది. అంచేత అదొకటి. సరే మొత్తం శంకర్లు చెప్తున్న పాయింట్ ఏంటంటే భక్తుడి యొక్క జీవితం భక్తుడు నిరుత్సాహంగా నీరసంగా ఉంటుంది. అలా నీళ్లు గడిపితే మూల కూర్చొని అయ్యా ఏం చేస్తున్నావు అంటే భారత పాలన చేస్తున్నావు రోజు తర్వాత భక్తి చేస్తున్నావు అలా ఉంటుంది అలాగా. సో మామూలుగా తిండి తక్కువ మానేస్తాం, లేకపోతే మామూలుగా పుష్టికరమైన ఆహారం తినడానికి ఏదో పిచ్చి పిచ్చి తిండి తింటాం, ఉపవాసాలు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఉపవాసం తపస్వరూపంగా చేయటం మంచిదే, కానీ భక్తి పేరుతో వెర్రి వేషాలు వెళ్ళిపో. నేను భక్తి పేరుతో అల్లరి చేష్టలు వెర్రి వేషాలు తగదు. సో భక్తి పేరుతో ఎలా ఉండాలంటే కాలము ఉంటుంది జాగ్రత్త అవస్థని చాలా పర్పస్ఫుల్ యాక్టివిటీతో నింపుకుంటూ పోవాలి. అతివాహం ఉంది ఆ జాగ్రత్త అవస్థను, ఆ సంసారంలో మనం ఉన్నటువంటి ఈ కాలము, ఇది దాంట్లో కాలం ఉన్న నిద్రావస్థలో మనం చేయాల్సింది ఉంటుంది, జాగ్రత్త అవస్థ ఉంటుంది. ఆ జాగ్రత్త అవస్థలంతా కూడా మనము చక్కటి రెస్పాన్సెస్తో మంచి పర్పస్ఫుల్ యాక్టివిటీ, ఎటువంటి యాక్టివిటీ, మనం ఏ పని చేసినా ఆ ఈశ్వరుణ్ణి మనము ముందు పెట్టుకుని చేయాలి, ఈశ్వరుణ్ణి చూసి చేయటం అభ్యాసం చేయాలి. ఈశ్వరుడు ఎడల అపరాధం చేశాను అని మళ్ళీ అనిపించిట్లా ఏ పని చేయాలి. ఇప్పుడు ఎదరవాళ్ళు తిట్టారనుకోండి, తిట్టి పరమేశ్వరాత్మ వస్తున్నారు అలా కాబట్టి తిట్టడం కటు వచ్చిన మొత్తం దోరుతాయి, ఇంకా పరుష వాక్యాలు మానేస్తాయి. చుట్టకాల్చి ఈశ్వరాత్మ వస్తున్నారు అన్నారు గవర్నమెంట్ పెట్టుకునే, చుట్టకాల్చి ఈశ్వరాత్మ వస్తు అనగలరా అలా కాబట్టి చుట్టకాల్చడం మానేస్తుంది. కాబట్టి ఏ పని చేసి ఈశ్వరాత్మ వస్తూ అనలేదో ఆ పని చేయవద్దు. ఏ పని చేస్తే నిరాఘాటంగా ఏ శంక లేకుండా ఈశ్వరాత్మ వస్తూ అని మీరు అనేగలుగుతారో ఆ పని చేయటం. అయితే అలాంటి పనులు లేకపోకూడదు, డేర్తో కూడా అటువంటి పనులతోటి నింపేసేయాలి. వర్తమాన కాలాన్ని అటువంటి యాక్టివిటీతో నింపాలి, భూతకాలాన్ని విడిచిపెట్టే ప్రయత్నం అయితే చేయాలి. గతాన్ని అలా తవ్వుకుంటూ కూర్చోకూడదు, అసలు గతాన్ని త్యాగం చేయడం అభ్యాసం చేయాలి. అది గతానికి చెందిన ఘటనలు, స్థానములు, ప్లేసెస్, ఈవెంట్స్ వీటన్నిటిని తవ్వుకుంటాం, వాటిని మళ్ళీ నెమరు వేసుకుంటాం, వాటి పేరు మీద ఏవేవో కార్యక్రమాలు చేసుకుంటాం, అలాగే గతంతో సంబంధం పెట్టుకోవడము తెలివైన మాట కాదు. తెలివితేటలు అనిపించుకోవాలి. గతాన్ని గతము అంటే శ్మశానంలోనే వెళ్ళిపోయింది, కాలంలోనే శ్మశానంలో, భూతకాలంలోనే శ్మశానంలోకి వెళ్ళిపోయింది. భవిష్యత్తు అంటే ఇంకా తల్లి గర్భంలో ఉన్నది, కాలంలోనే తల్లి గర్భంలో ఉంది, ఇంకా అది ప్రసవించడం తర్వాత. కాబట్టి వర్తమానమే సత్యం. కాబట్టి వర్తమాన కాలము జాగ్రత్త అవస్థను పర్పస్ఫుల్ యాక్టివిటీ, ఈశ్వరాత్మన బుద్ధితో చేసేటువంటి పర్పస్ఫుల్ యాక్టివిటీతో, మీనింగ్ఫుల్ యాక్టివిటీతో నింపుకుంటూ పోవాలి. ఆ రకంగా బేస్ని అలా తోసుకుంటూ పోవాలి. అతివాహయంతి మచ్చిత్తతయ, ఆ ఈశ్వరుణ్ణి అలా ఎదుర్కొన్న పెట్టుకునే చేసి పనుల్లో ఈశ్వరాత్మ బుద్ధితో చేసుకుంటూ పోతాం. ఆ ఎదుటివాడి హృదయంలో ఈశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఎదుటివాడికి మనం ఈ సేవ చేసినట్లయితే అది ఈశ్వరాత్మ బుద్ధి. వాళ్ళకి వాళ్ళ మంచి మనస్సు, మంచి మాట మాట్లాడారు, అది వాళ్ళ హృదయంలో ఉండే ఈశ్వరుడు యొక్క ఆరాధన. వాళ్ళు కొంచెం యాంగ్జైటీతో ఉంటారు, సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ, ఏదో సమ యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీని మీరు నివృత్తి చేసేసారు అనుకోండి, అది ఈశ్వరాత్మ అవుతుంది. ప్రేమగా మాట్లాడారు అనుకోండి, వీళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రేమగా మాట్లాడేవాడే కరువు అవుతుంది, కొంత ఉత్సాహాన్ని ఇచ్చేవాడే కరువు అవుతాడు. అటువంటి సమయంలో మీరు వాచా ధర్మమవాతం హీన సీతాదేవి ఆనందించుంటారు, అయినా మాలిన్యంతో ధర్మాన్ని మీరు చేయలేదు అంటే ప్రేమగా మాట్లాడితే అది మనస్సుకు ఉల్లాసం కలిగితే అది ఈశ్వర ఈశ్వరార్చన. కాబట్టి ఆ మచ్చిత్త చేసి ప్రతి పనికి ఈశ్వరుణ్ణి ముందు పెట్టుకుని బుద్ధి ఎందుకు నిలుపుకుని ఈశ్వర విస్మృతితో ఏపని చేయడం, ఈశ్వరాత్మ బుద్ధితోనే ఏపనైనా చేయడం, ఈశ్వర విస్మృతి తో ఈ పని నేను చేయటమైనది అనే పరిస్థితి ఉండకూడదు. ఆ రకంగా మీరు డేని నింపుకుంటూ పోయాలనుకోండి,
ఆ డేస్ అలా దొల్లిపోతాయి, అతి వాహయంతి. సో ఆ విధంగా డేస్ని దొల్లించేయాలి. అలా ఎవరైతే చేస్తారో బ్రేక్స్ లేకుండా. బ్రేక్స్ అంటే ఏమిటి? శంకర శ్రీకృష్ణుడు కూడా అన్నాడు, మాంచి యోగ్యభిచారైన భక్తి యోగైన సరే అవ్యభిచారైన. ఇప్పుడు విచారము ఉంటే ఓ రోజు ఇక్కడ ప్రేమ ఉంటుంది, ఇంకో రోజు అక్కడ ప్రేమ, ఓ రోజు దేవుడి మీద ప్రేమ, ఇంకో రోజు డబ్బు మీద ప్రేమ, ఇంకో రోజు భోగాల మీద ప్రేమ, తర్వాత దేవుడు కోరిక తీరిస్తే భక్తి, కోరిక తీర్చకపోతే తిట్లు. ఈ రకమైనటువంటి ఆ భక్తిలో హెచ్చు తగ్గులు, ఒకప్పుడు ఉండడం ఒకప్పుడు లేకపోవడం, వాతావరణం చదువు వింటారు, ఎలా వాడతారు ఎందుకంటారు, ఒకసారి చదువుతారు ఇంకోసారి చదువు ఉంటారు, అలా ఉండడం నిరంతరమైన భక్తి అవ్యభిచారణ భక్త్య. దాన్ని ఇక్కడ శంకరుడు నిరంతరీయంగా అంటారు. అటువంటి నిరంతరమైనటువంటి భక్తితో డైలీ వర్తమాన కాలాన్ని పర్పస్ఫుల్ ఈశ్వరాత్మకమైనటువంటి క్రియతో నింపేసుకుంటూ అతివాహయంతి, ఆ దేశము ఆ కాలాన్ని అలా దొరికించుకుంటుకపోతే వాళ్ళు గొప్ప మహాయోగులు. అతోయుక్తం తాన్ ప్రతి యుక్తతమాః ఇది భక్తుం. ఈ రకంగా ఎవరైతే జీవిస్తారో సగమోపాసకులు, వాళ్ళని ఉద్దేశించి యుక్తతమా అని పలుకుట అంతయూ యుక్తియుక్తముగా ఉన్నది. అయితే మరి సగుణోపాసకుల గురించి అద్భుతంగా చెప్పారు. అయితే మరి నిర్గుణోపాసకులు అంతనే వాళ్ళ గురించి కూడా మాట చెప్తే బాగుంటుంది కదా. ఈ మొత్తం అధ్యాయంలో నిర్గుణోపాసన గురించి రెండే శ్లోకాలు చెప్తారు శ్రీకృష్ణుడు. ఎందుకంటే పుట్టింది పర్స్పెక్టివ్ దాన్ని తిరస్కరించాడు శ్రీకృష్ణుడు అని అనుకోవాలి. దాన్ని ఒక పర్స్పెక్టివ్ సాధ్యమని సాధ్యస్థితి సాధనములను ఫోకస్ ఎక్కువ పెడతాడు కనుక సాధ్యస్థితికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం కూడా దానికి తగిన న్యాయం చేకూర్చున్నట్లు అవ్వదు. కాబట్టి రెండే శ్లోకాల్లో ఓన్లీ వన్ టైం ఓన్లీ టూ వర్సెస్ ఆ నిర్గుణ పరబ్రహ్మయందు నిష్ఠను కలిగి ఉంటా అనే అంశాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నాను. సో తర్వాత శ్లోకం ఉందాము. ఏ అవ్యయం పర్యు అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచైత్యం చ అస్థమచలం ధ్రువం. ఏ ఎవరైతే ఈ విధంగా ఉపాసిస్తారో. వాక్యం తర్వాత శ్లోకంతో కలిపి పుడుతుంది. సో ఇది నిర్గుణోపాసన. ఈ నిర్గుణోపాసన దీన్ని శంకరులు ప్రిడ్యూస్ చేస్తున్నారు అవతారక కిమితలే దుఃఖతమానుభవంతి. అంటే సగుణోపాసకులు పట్టుకుని దిస్ ఆర్ ది బెస్ట్ అని చెప్పేస్తే నిర్గుణ పరబ్రహ్మ నిష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బెస్ట్ కాదా ఏమి అని పూర్వపక్షం ఒక శంక. ఇతరులు అంటే నిర్గుణోపాసకులు వాళ్ళు యుక్తతములు అవా అని శంక. నానో అలా శంకించడానికి తాము లేదు, అలా శంకించుట సరికాదు. వాళ్ళు కూడా యుక్తతములే. అయితే వాళ్ళ గురించి చెప్పేది ఒక విషయం, ఒక విలక్షణమైన మాట ఒకటి చెప్పాల్సి ఉంది, అది చెప్తారు విను అని అలా ఇంట్రోడ్యూస్ చేస్తున్నారు. కింటు తాన్ ప్రతి వక్తవ్యం తత్స్వరూపము. వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పదలుచుకున్న మాట చెప్పేస్తాను, ఆ డబ్బుల మాట చెప్పేస్తాను అది వినేసి అని రెండు శ్లోకాల్లో చెప్పేస్తాను. వాళ్ళు ఎవరో చెప్పేసి వాళ్ళ గురించి రెండు శ్లోకాల్లో తన అభిప్రాయం చెప్పేస్తాను చెప్పేసి ఇంకా మళ్ళీ వాళ్ళ మాట ఎత్తాడు. మిగిలిన అధ్యాయం అంతా కూడా ఆ సగుణోపాసనకి కట్టుబడిపోయి శ్రీకృష్ణుడు అధ్యాయాన్ని నిర్వహిస్తాడు. దీన్ని ఇప్పుడు నేను మీకు కొంచెం చేతస్థంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. దీనికి ఒక పేరు ఉంది శాస్త్రంలో, దీన్ని వివేక ప్రక్రియ అంటారు. అంటే దేనికి దాన్ని అలా వివిక్తంగా అంటే కన్ఫ్యూషన్ కలగాపోవడం లేకుండా చూపించాల్సిన అవసరం. ఇప్పుడు మట్టి అవసరమే పంచదార అవసరమే, కానీ మట్టిని పంచదారిని కనిపించుకోకూడదు, మట్టిని మట్టి కట్టుకోవాలి పంచదార పంచదార. ఇప్పుడు పొయ్యి అలుక్కుంది కానీ అమ్మగారు మట్టి తెచ్చుకొచ్చారు, పొయ్యి అలుక్కుని పొయ్యి మీద అలికి ఆ తర్వాత గిన్నె పెట్టి వండుకో ఉంటారు, అందుకోసం ఇంత మట్టి పొద్దు తెచ్చుకొచ్చారు. ఆ పక్కనే పంచదార ఒక అర కేజీ పంచదార ప్యాక్ చేసుకుని అది పక్కన పెట్టుకున్నారు. ఈ రెండు కలిపేస్తే
మొత్తం అంతా చెడిపోతుంది. ఆ రెండో విభుత్తంగా పెట్టుకోవాలి. మట్టి ముట్టు కూడా చెడుతూ మనసులా పెట్టుకోవాలి, సపరేట్గా పెట్టుకోవాలి. శాస్త్రం యొక్క అధ్యయనం విభిన్నంగా ఉండాలి. అంత కలగాపలం చేసి పెట్టేసి ఏ తాత్పర్యం అనేది స్పష్టంగా తెలియని విధంగా అలా చేయకూడదు. కానీ లోకంలో మీకు అటువంటి వివిక్త అంటే ఆ వివేకపూర్వకమైన ప్రతిపాదన అది బహుశా ఆ శంకర భగవత్పాదం నుంచి చెప్పే ఇంక ఎవరైనా చెప్పాల్సి ఉంటుంది. ఆయన వివేకానికి ఆయన ఇచ్చేటువంటి ప్రాముఖ్యం ఇంత అంతా ఆయన ప్రతిజ్ఞ కూడా చేస్తారు, నేను వివేకపూర్వకంగా మీకు ఈ శాస్త్రాన్ని పూజిస్తాను. నేను ప్రకరణ గ్రంథంలో ఒక అన్నింటిలో చూడాలని శిఖాలని అలా పొందగినటువంటి గ్రంథము వివేక చూడాలని. కాబట్టి వివేకానికి ఇంపార్టెన్స్, ఒక సగుణము నిర్గుణము కర్మ భక్తి జ్ఞానము అన్నీ కూడా సుస్పష్టంగా తేడా సుస్పష్టంగా తెలుసుకుంటూ దీన్ని దాన్ని కలగాపలం చేసేటువంటి నేర్చుకోవడం అవసరం. అంచేతనే అటువంటి ఎంఫోసిస్ మీకు కనపడుతుంది. కాబట్టి ఈ నిర్గుణ పరబ్రహ్మ మనుష్యులు వాళ్ళు ముక్తతరులు కాదు అని శ్రీకృష్ణుడు అభిప్రాయం కాదు. వాళ్ళ గురించి ఆయన చెప్పకూర్చుకోలేదో క్లుప్తంగా రెండు మాటలు చెప్పేస్తాను. ఇప్పుడు పిహెచ్డి చేసిన వాడి గురించి అడుగుతున్నాడు. బీఎస్సీలో వచ్చి పిహెచ్డి ఎలా ఉంటుందండి, పిహెచ్డి అయిన తర్వాత పోస్ట్ డాక్టరల్ సంఖ్య ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఇది చాలా బాగుంటుంది అది ప్రకటిస్తున్నాను పాయింట్. బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడే మొనగాడు అంటే అయితే మరి వాడు పిహెచ్డి చేసిన వాడు మొనగాడు కాదా? వాడు మొనగాడు కాదని నా అభిప్రాయం కాదు. వాడు ఏదో నీకు రెండు మాటల్లో చెప్పేస్తాను, చెప్పేసి వాడిని పక్కన పెట్టేద్దాం. బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడు మాత్రమే మొనగాడు అని ఆ నిష్ఠ ఎలా ఉంటుంది చూసారా? కాబట్టి సాధకుడిని మనస్సులో పెట్టుకుని తత్వాన్ని బోధించాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న అడిగిన వాడికి ఏది సుగమో దానిని చెప్పాల్సి ఉంటుంది తప్ప ఏది గొప్ప. ఇప్పుడు ఇదే ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్ళి నేను దగ్గర గొప్ప మందులు ఉన్నాయి, వీడి నా వీడి రోగానికి దగ్గర గొప్ప లేదు కానీ ఆయన దగ్గర ఉన్న మందులన్నీ గొప్ప మందులే. దాని మందులు నీ రోగానికి తగ్గ మందు నా దగ్గర లేదు కానీ నా దగ్గర అత్యద్భుతములైన మందులు అన్నీ ఉన్నాయి. ఏమవుతుంది తర్వాత నాకు ఉన్న వాటి వల్ల మంచి మందు ఉన్న వాటి వల్ల మంచి మందు నీకు ఏ మందు చూడముందో అందిస్తారు తప్ప ఉన్న వాటిల్లో వల్ల మంచి మంది ఉన్న వాటిల్లో వల్ల మంచి మంది అంటే ఏదో అసలు ఏదో గొప్ప మంది ఏదో ఉంటుంది ఏదో సమ స్పెషల్ మంది ఏదో అది మనం ఇప్పుడు వాడికి వసంతం సుమానం సరే మనం అగ్ని తుంది మాత్రమే ఇస్తాం ఎందుకంటే వాడికి అదే కావాలి. అలాగే ఆ వ్యవస్థ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏ పక్షము ఉందిగా తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే సగుణోపాసకులకి భిన్నమైనది ఎవరైతే వీళ్ళు ఆ పరమాత్మని ఉపాసిస్తారు తద్విపాసతే ఆ పరమాత్మ ఎటువంటి పరమాత్మ అంత నిగేషన్ ఉంటుంది చూడండి. అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం అచింత్యం అచరం చూసారా అంత నిగేషము. సో ఆ పరమాత్మ అక్షర పర అక్షరము అంటే వినాశము లేదు. కాబట్టి ఈ మాట నిన్న మనం అనుకున్నాము అంటే ఏదైతే వినాశము లేనిది అని ప్రసక్త చేయడం నిషేధ. మీరు చుట్టూ చూస్తే వినాశము అంతట వ్యాపించి సర్వత్ర మీకు వినాశం తప్పకుండా యు కెన్ సీ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ పెరిషింగ్ మన కళ్ళ ముందే సర్వమూల పెరిషేపు చూస్తుండగానే పెరిషేపు. ఎందుకంటే చూస్తుండగానే అందంగా ఉన్న మనిషి అంత వికారంగా ముఖంలో రూపం మారిపోతుంది. చూస్తుండగానే మంచి బలంగా ఉన్నవాడు నేను ఒకసారి ఆ మధ్యన గాడ్ బ్లెస్ తారాసింగ్ని చూశాను ఆ మధ్యన టీవీ స్క్రీన్ మీద చూస్తే నిజంగా నాకు దుఃఖం అనిపించింది. ఎందుకంటే మా చిన్నప్పుడు హనుమంతుడు భీముడు తర్వాత మళ్ళీ హనుమంతుడు భీముడు అనేవాడు ఇద్దరు ఉండేవాడు దారాసింగు కింగ్ కాంగ్. మా చిన్నప్పుడు ఉన్నవాడు చెప్తారు ఇప్పుడు మరి కింగ్ కాంగ్ ఏమైనా మాకు తెలీదు. దారాసింగు కింగ్ కాంగ్ వాళ్ళిద్దరికి బోట్స్ ఢిల్లీలో పెట్టినారు అది మూసులో వచ్చి దారాసింగు ఎక్కాడు చూశారు.
దానసింహుడు అంటే హనుమంతుడి పాత్ర దానసింహుడే వేసింది. కానీ ఆ వచ్చిన ఆయన చూస్తే ఆయన ఎలా ఉన్నాడంటే అయ్యో ఈయన ఆయన ఎలా అయిపోయిందో ఆ ముఖం కోతి ముఖం వచ్చేసింది. ఎందుకంటే పెద్ద వయస్సు కాలం అలాగంటది ఓడలు ఉండలేకపోతే ఒంట్లు ఓడలేకపోతే కోటీశ్వరుడు వెళ్ళి జైల్లో మొగ్గుతూ ఉంటాడు. ఎన్నో ఎగ్గుతూ ఉంటాయి కాలం. ఎవ్రీథింగ్ పెరిషెస్, పెరిష్ కానిది ఏమీ ఉండదు. ఇంకో 10 రోజులు పోతే మామిడి పండు కావాలంటే దొరకదు. ఇప్పుడు మామిడి పండు ఎక్కడ దొరుకుతుంది? ఇంకో 10 రోజుల తర్వాత కావాలంటే మామిడి పండు దొరకదు, అయిపోతుంది అక్కడ ఆ సీజన్. ఆ రకంగా సుఖము వచ్చిన సుఖము చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఎంతో ముద్దుగా ఉంటారు. కానీ వాళ్ళ ముద్ద ఎన్ని రోజులు ఉంటుంది అలా చూస్తుంది కానీ ముద్దుకు అసలు ముద్ద ఇదే మచ్చిన ఈ రకంగా అలా చూ హరతి నిమేష కాల సర్వం ఒక క్షణంలో ఆ కాలము సర్వాన్ని కూడా లాగేస్తుంది. దెర్ ఈస్ ఎ డెత్ రిటర్న్ ఆన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ రాష్ట్రం రాష్ట్రం డెత్ ఈస్ రిటర్న్ ఆన్ ది ఫేస్ కాలేరాజు రాజ్యము కలుగదు గర్వోన్నతి పొందదే వారేవి సిరి మోటూ ఇంకో ఇలాంటి జరుగుతుంది. కాబట్టి నాశనం అనేది ప్రతి దాని ముఖం మీద రాసి ఉంటుంది. కాబట్టి అటువంటి వినశన వినాశము గల శీలము వినాశం అనేది శీలముగా కలిగిన అంటే స్వభావముగా కలిగిన ఈ జగత్తులందు అవినాశతత్వాన్ని పట్టుకోవాలి. అక్షరం ఆ ఉపాసన చేసి పట్టదు. నిజంగానే ఈ అక్షర పట్టుకున్న ఉపాసనకి వేళ భక్తి ఎలా ఉంటుందంటే ఓ దృష్టాంతం చెప్తా చూడండి. ఇప్పుడు సర్వేషే మనసో వృత్తి భక్తి నిత్యభినీయుడు సర్వం వ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని నిలుపు అది వీళ్ళ భక్తి ఎలా ఉంటుంది. రూపము ఒక గుణము అవి అవి ముఖ్యం కాదు. ఎందుకంటే అల్టిమేట్గా రూపంలో శిష్యులు గుణంలో శిష్యులు కాబట్టి రూపములకు గుణములకు అతీతంగా పోతారు. అటువంటి ఈశ్వర సర్వేశే మనసో వృత్తి సర్వేశే సర్వములు వ్యాపించి సర్వములకు అంతర్యామి అయినటువంటి ఈశ్వరులందు ప్రీతి సర్వాత్మని ప్రీతి భక్తి నిత్యతే అని ఇంకో మహాత్ముడు ఈ సర్వేశే అనే మాటను వచ్చిన సరస్వతం అన్నాడు. సర్వాత్మని ప్రీతి అది భక్తి. సర్వాత్మైనటువంటి ఈశ్వరులందు ప్రీతి సర్వము నశిస్తుంది కానీ నశించి దానిలో నశించని ఒక తత్వం గురించి దాన్ని పట్టుకోవాలి. ఏయాత అక్షరవధి గమ్యతే అంటే దాన్ని జాగ్రత్తగా మీరు తృతీయ నేత్రంతో పట్టుకోవాలి. అది ఈ రెండు కళ్ళకి కనపడుతుంది. రెండు కళ్ళకి కనపడేది ఏముంటుందో అది నశిస్తుంది. ఇప్పుడు రామాది అవతారంలో కాలంలో కలిసిపోతాయి. రెండు కళ్ళకి కనపడేది ఏది మిగతా మూడో కన్ను జ్ఞాన నేత్రముతో పట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకో దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు విత్తనం ఉందనుకోండి, విత్తనాన్ని చూస్తే దాంట్లో లైఫ్ అనేది ఉంది అని మనకు తెలియదు కూడా తెలియదు కనపడదు. కొంతమంది విత్తనాలు మొక్కలు పెట్టుకోవడానికి ఇస్తే అవి వేయించి తినేసి వాళ్ళు కూడా లేకపోతుంది. విత్తనాలు ఇస్తే అది వాడు చక్కగా పేలాలు వేసేసుకుని దానికి కొంచెం జీవకర కానీ ఉప్పు వేసుకుని తినేసి విత్తనాలు ఇస్తే ఎందుకంటే విత్తనంలో లైఫ్ అది కంటికి కనపడదు కానీ అది నేలలో వేస్తే అనుకోవచ్చు. అయితే విత్తనం నేలలో వేసినప్పుడు దాని రూపం ఏదైతే ఉంటుందో ఫిజికల్ షేప్ అది చేసిన ఇంకా మీకు విత్తనం దొరకదు. మళ్ళీ విత్తనం కావాలని ఒకటి విత్తనం ఉంటుంది ఆ పై కావాలేమో మట్టిలో వేసుకుంటుంది. యు డోంట్ ఫైండ్ ది సీడ్ ఎనీమో అంకురమే ఉంటుంది. విత్తనం నశించిపోతుంది అంకురమే ఉంటుంది. తర్వాత అంకురం నశించిపోతుంది మొక్క మొక్క నశించిపోతుంది చెట్టు. సో ఆ విధంగా ఈ రూపము నశించిపోతూ ఉంటుంది. విత్తనము అంకురము తీగ తీసుకోండి తీగ మొక్కలు తీగ లేకపోతే మొక్క పువ్వు కాయ గింజ పువ్వు పోతుంది కాయ వస్తుంది కాయ పోతుంది గింజ వస్తుంది మొక్క పోయి పువ్వు వస్తుంది
ప్రతి రూపము నశించుకుంటూ మీకు నేను చెప్పిన దృష్టిలో ప్రతిదీ నశించబడదు. మళ్ళీ చెప్తున్నాను, విత్తనము నశిస్తుంది, అంకురము నశిస్తుంది, మొక్క నశిస్తుంది, పువ్వు నశిస్తుంది, కాయ నశిస్తుంది, గింజలోకి వచ్చాం, మళ్ళీ విత్తనం దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఈ రూపంలోనే నశించింది, కానీ వీటిలో నశించదని ఒకటి కాదు. ఏది నశించదో అది ఉంది. వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ ది లైఫ్, ద కాస్మిక్ లైఫ్. సకల సృష్టి వ్యాపించుకున్నదా ఆ ప్రాణశక్తి, దానికే హిరణ్య గర్భుడు ఉంటారు. ఆ లైఫ్ ఆ విత్తనంలో ఆ విధంగా ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఆ నశించని దాన్ని మేము పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, వాడు శిశువు. ఆ శిశువు అనేటువంటి అవస్థ నశిస్తుంది. ఎంతకాలం ఉంటాడు శిశువుగా? ఈ లోపల కుమారుడు ఉంటాడు, అంటే 10 ఏళ్ల వయసు వచ్చేస్తాడు. చిన్నతనం పోయింది, 10 ఏళ్ల వయసు హై స్కూల్ స్టూడెంట్, అది ఎంతకాలం ఉంటాడు? అది నశిస్తుంది. యవ్వనము అది నశిస్తుంది, మధ్య వయసు నశిస్తుంది, వృద్ధాప్యము అది నశిస్తుంది. కాబట్టి ఇవన్నీ, సో దేహమోస్తుం యథా దేహే కౌమారం యవ్వనం జర, ఈ అవస్థలన్నీ నశించిపోతాయి. దేహము ఒక ఫ్యూ ఇయర్స్ అయ్యేప్పటికీ అంతకుముందునే ప్రతి కణము నశించిపోయి కొత్త దేహం నిర్మాణం. 7 ఏళ్ళు అయ్యేప్పటికీ ఇప్పుడు ఈ దేహంలో ఉన్న కణాలన్నింటినీ మీరు మార్పు చేసి పెట్టినట్లయితే, ఒక దేహంలో ఉండే కణము అన్నిటినీ మీరు మార్పు చేయొచ్చు కదా. మార్పు చేసి పెడితే మీరు 7 ఏళ్ళ తర్వాత వస్తే మీరు మార్పు చేసిన కణం ఒకటి కూడా ఉంటుంది. అన్ని కొత్త కణాలు ఉంటాయి. దేహం అలా నశించుకుంటూ కానీ నశించాలని ఏమిటి? ఒకటి ఉండి నశించాలి, తథా దేహాంతర ప్రాప్తి. అది దేహాన్ని ఇంకోటి కూడా అదే వ్యాపించి ఉంటుంది. ఆ నశించాలని దాన్ని పట్టుకోవాలి, దాన్ని ఉపాసించాలి. అక్షరం ఎలా ఉపాసించాలి? ముందు సమర్పించాలా, లేకపోతే రూపాన్ని ధ్యానం చేయాలా? అవ్యక్తం. అది కంటికి కానవచ్చేది కాదు, మనస్సుతో మననం చేయదగ్గది కాదు. నేను మనస్సుతో మననం చేయచ్చు, మనిషిని అలా మననం చేసుకుంటూ ఉంటాడు. ఎలాగా? ఇప్పుడు నేనేమో దాంట్లో అకౌంట్ 1 లక్ష రూపాయలు పెట్టాను, ఇక్కడ ఏమో 1 లక్షలు పెట్టాను, 1 లక్షలు అలా మననం చేసుకుంటాను. ఇంకే మననం అంటే, లేకపోతే ఏదో నా పుత్రుడేమో ముంబైలో ఉన్నాడు, వాడేమో ఏం చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, చేస్తున్నాడు అంటూ అనుమానం. ఈ రకంగా మనిషి సాంసారిక విషయంలో అలా మననం చేస్తూ, అప్పుడు వాడికి సహాయం ఇస్తాడు. నువ్వు సంసారాన్ని మననం చేస్తావా, దేవుణ్ణి మననం చేయడం సహాయిస్తాను. అప్పుడు వీడు దేవుణ్ణి మననం చేస్తాడు. కానీ ఈ అక్షర పరబ్రహ్మ మననీయమే కాదు. ఆ రకంగా మీరు మనస్సుతో, సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుతో దానిని మననం చేయడానికి అది దొరికేది కాదు. అవ్యక్తం, బుద్ధితో కాగ్నైజ్ చేయటం, బుద్ధితో తెలుసుకోవటం. ఎదురుకుండా కంటితో కనపడితే కంటితో చూసి తెలుసుకోవటం, ఒకవేళ కంటి కనపడకపోయినట్టుగా బుద్ధితో ఆలోచించి తెలుసుకోవటం. ఇప్పుడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, మీ కంటితో చూసి తెలుసుకున్నారా, బుద్ధితో సంకల్పం ఆలోచించి తెలుసుకున్నారా? బుద్ధితో ఆలోచించి తెలుసుకున్నా. మీకేమైంది? సూర్యుడు చెప్పాడా నా పుట్టుకుంటూ భూమి, అంటే భూమి చెప్పిందా? లేదండి, మేము చూసాం, ఎక్కడ చూసాను భూమి సూర్యుడు పుట్టుకుంటున్నాను, ఎక్కడ చూసాను నాకు చూపించాను. అది చూసేది కాదు, బుద్ధితో తెలుసుకునే. మన ఆటంగా పరమాత్మను బుద్ధితో తెలుసుకున్నామా అంటే తెలుసుకోవడానికి అది దొరకదు, బుద్ధికి కూడా దొరికేది కాదు. అది అవ్యక్తం. చూడండి, అది అది అక్షరము, అవ్యక్తము, అనిర్దేశ్యము. చూద్దాం శంకర్ దేవతారు, ఏటు అక్షరం. ఆయన ఏం అన్నది ఆయన సర్పడు అనిర్దేశ్యం. ఇప్పుడు నిర్దేశము ఉంటుంది, నిర్దేశము అనే పదానికి మేము పర్యాయపదం చెప్తాను, సంకేతం, శాస్త్రీయమైన పర్యాయపదం. ఇప్పుడు ఎప్పుడు కొండ తయారు చేస్తారు, ఒక పర్టికులర్ పాత్ర తయారు చేస్తారు, మంచిది తయారు చేసాక పెడతారు, దాన్ని కుండ అంటారు. కుండ అంటే ఏమిటది? సంకేతం.
డీజే సంకేతం అందరూ కలిసి అతి భాష మాట్లాడుతున్న వాళ్ళందరూ కలిసి ఎప్పుడో ఈ మధ్యనే కాదు ఈ మధ్యనే అంటున్నారు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం తెలుగు భాష మాట్లాడుతున్న వాళ్ళందరూ దీన్ని కొండాలని అనుకోవాలని నిశ్చయం చేసుకున్నారు. వాళ్ళ వాళ్ళు కొండరాయిని అన్నీ ఒక దారి ఉంటే సరే అందరూ అది కొండా 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 ఆ కొండే మనం అంటున్నాం. దీన్ని సంకేతము అంటారు. సంకేతము కుండా అంటూ అక్కడ ఏది ఒకటి అక్కడ ఫిక్స్ అయిపోయి కుండా అనే తత్వం ఏం లేదు. అక్కడ కుండా అనేది ఆ రూపానికి మనం ఇచ్చుకున్న సంకేతం. ఓ పిల్లలు వాడిని వాళ్ళ అమ్మాయి పక్కింటికి వెళ్ళి నిప్పు తెచ్చిపెట్టండి. నిప్పు అంటే పోయి రాజేశ్వరుడికి నిప్పు కావాలి. అగ్గిపో అగ్గిపెట్టి కూడా దొరకడం కష్టంగా ఉండేది. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ప్రభుత్వం నేను ఎందుకు వెళ్ళటోళ్ళలో పోయి రాజేశ్వరా అంటే రాజీవ్ లేదు ఇంకా రాజకుమారి ఇంకా పోయిన రాజేంద్రుడు ఇంకా కాబట్టి కొంచెం ఆవిడే ఉంటాడు కానీ అంటే ఆవిడ కాఫీ ఆవిడ పోయి రాజేస్తే కానీ ఈవిడికి నిప్పు దొరకదు నిప్పు దొరికితే కానీ కాఫీ రాదు. అంటే అయ్యో మరి ఎలా తెలుస్తుందంటే పొగ వస్తుంది. ఆ పొగ వచ్చింది రాజమ్మ గారి ఇంట్లో పొగ వచ్చింది. అప్పుడు అంటున్నారు రే కొడుకు పిలిచి వాళ్ళు వాడు వాడిని పిలిచేరే కొంచెం నిప్పు తెచ్చిపెట్టాడు. నిప్పు తెచ్చిపెట్టాడంటే వీడు వెళ్ళి రాజమ్మ రాజమ్మ నాకు కొంచెం నిప్పు కావాలి మా అమ్మకి ఎంతమంది అని అడిగింది. అంటే ఆవిడండి ఎలా నిప్పు ఎలా పట్టుకెళ్తావు చేతితో పట్టుకెళ్తావంటే ఆ చేతితో పట్టుకెళ్తాను అంటే ఎలా పట్టుకెళ్తావా అంటే నువ్వు తీసుకురావా నిప్పు నీ నిప్పు నువ్వు తీసుకురావు ఈ లోపల వీడు ఏం చేస్తాడు అక్కడ ఇసక ఉంటుంది ఆ ఇసక చేతిలో ఆవిడ ఆ నిప్పు రెండు రెండు బొగ్గులు నిప్పు ఆ చేతిలో వేస్తుంది. అమ్మ అమ్మ నిప్పు నిప్పు ఉంటుంది వస్తుంది అమ్మ చూపిస్తుంది పోయి ఈ ఇసుకలో ఉన్నటువంటి బొగ్గులు దాంట్లో వేసేసుకుని ఇసుక బయట పారేసి వెళ్ళి అప్పుడు ఆ రాజమ్మ అనుకుంటుంది వీడు పిలుగురా పిల్లవాడు వాడు పిలుగు ఓరి వీడికి తెలివితేటలు కూడా ఇసుక వెంటనే తీర్చుకుంటుంది ఐదేళ్ళు పిల్లాడు వీడు చాలా ముఖ్యమంత్రి అని ఆ రాజమ్మ చూడమా నీ కొడుకు నిప్పుడు పొందించావు వాడు చాలా బుద్ధిమంతుడు మా ఊళ్ళో ఒక పండితులు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర పొందొచ్చు చదువుకు అక్షరాలు నేర్పించిన వాడికి ఆ సలహా సలహా చెప్తే ఆ తల్లి విని ఆ పండితుడి దగ్గరికి పంపిస్తుంది. వాడు పండితుడు సరే ఖాళీ లేదనుకున్నాను సరే నేను నేర్పుతాను నచ్చి రేపు పడతాను బలం తెచ్చుకో అంటే వీడు పట్టుకుని వెళ్తాడు. ఆ అలా రాసి ఇది ఆ అని చూపిస్తాడు దిద్దరు అంటే వాడు అంటాడు ఇలా రాస్తేనే ఆయుధం కావాలి ఇలా అంటే ఆయుధం కావాలి వాడు అలా ఏమిటి ఇలా అంటే ఆ వైభాగం చూడండి ఎంత సూక్ష్మవుతుంది నేను వేదాంత పాఠం చెప్తూ నామరూపాలు నిత్యాన్ని వాడవని నేను చెప్పి 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 నాకు నాడు చెట్ల కట్టింది కానీ జనాలు ఉంటారు దాన్ని పట్టుకోవడం తర్వాత అనిపిస్తున్నారు వాడికి తెలిసిపోయింది హీ హాజ్ అండర్స్టూడ్ దట్ ఆ చిన్న వయసులో వాళ్ళకి అర్థమైంది ఇలాగే అనుకున్నారు దాన్ని కొండేదనాలి గుండేది వాళ్ళు స్పెషాలిటీ కుండ వైనా గుండే ఆట ఇలాగే అడిగాడు అయితే అప్పుడు ఆచార్యుడు దీని మీద బృహదారంగ భాష్యంలో ఒక పారాగ్రాఫ్ ఉంది ఎక్కడో ఈ అంశం మీద అప్పుడు ఆచార్యుడు వీడు బుద్ధిమంతులు ఎవరు వచ్చారు బాబు హాస్పిటల్ అని అతను చెప్తాడు ఆయన ఆమెను ఇలాగా రాయొచ్చు ఏది రాసిగా రాయొచ్చునా ఇదే శాంత్రో శాంతి ఏమీ కాదు ఆయుజ సౌండ్ విచ్ ఇస్ సేమ్ లేదా యూ సే ఐ సే ఆర్ సమ్ ఇన్ అమెరికా సేస్ ఇట్ ఈస్ ద సేమ్ సౌండ్ దట్ ఇస్ ది సౌండ్ ఈ సౌండ్కి తెలుగు మాట్లాడుకునే వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఒక సంకేతాన్ని పెట్టుకుంటారు. ఆ సంకేతం ఇలా ఉంది వాళ్ళందరూ పెట్టుకున్న సంకేతాన్ని నువ్వు పాటిస్తే వాళ్ళు చెప్పిన నీకు తెలుస్తుంది నువ్వు వాళ్ళ దగ్గర చెప్పదలుచుకుంటే చెప్పగలుగుతావు అందుకోసం వచ్చింది తప్ప దిస్ ఈజ్ దిస్ అనేది ఏమి లేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. అయితే అలాగండి సరే సంతోషం అప్పుడు కూడా ఆలోచిస్తున్నాడు వాడు బృహస్పతి అంటాడు. ఆ విధంగా కొండ అంటే అక్కడ కుండంతో ఏమీ లేదు అది అక్కడ ఏది ఉందో అది ఉంది గుర్తికెచ్చే సత్యం అక్కడ ఉన్నదేదో ఉంది ఆ ఉన్నదానికి మనం పెట్టుకున్న పేరు పేరు అంటే ఏమిటి సంకేతం సంకేతం అనగానే మీరు ఆ శబ్దం చేస్తే వాడికి వెంటనే తెలుస్తుంది
సంకేతం ఉంటారు. సంకేతం అంటే నేను ఇక్కడ ఉన్నాను వాడికి తెలియాలనుకున్న చీకట్లో ఉండి దీపం రెండుసార్లు వెలిగించి ఆర్పిస్తాడు, అది సంకేతం. దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, సంకేతం. కాబట్టి ఉండా అనేది సంకేతం, నిర్దేశము, సంకేతం. ఇప్పుడు ఎదుర్కొన్నగా గొలుసుకో మండే కోళం ఒకటి ఉంటుంది తెల్లారి, ఆ కోళానికి మనుష్య అని పెట్టుకున్న సంకేతం, ఇది సంకేతము, భాషంతో సంకేతాత్మకంగా. సో భాషలో పదములు అన్నీ కూడా సంకేతములే, నిర్దేశములే. ఎలా నిర్దేశిస్తారు భాషతోటి అంటే జాతి, గుణము, క్రియా, సంబంధము, అభావము అనే ఐదు రకముల నిర్దేశము మీకు భాషలు సాధ్యమవుతాయి. జాతి గోవు అంటారు, ఆవు అంటారు. ఆవు అంటే ఏమిటి? ఏదో ఒక పర్టికులర్ ఆవన కాదు, ఆవు సాధు జంతువు అంటే ఏమిటి అర్థం? మీ ఇంట్లో ఉన్న ఆవు సాధు జంతువు అని కాదు, ఎనీ కౌ సాధు జంతువు అని అర్థం. అంటే అర్థం ఏంటి? అక్కడ గోవు అంటే ఫలానా ఆవని కాదు అర్థం, ఎనీ కౌ, దాన్ని జాతి అంటారు. అంటే ఎనీ కవ్ అంటే ఏమిటి? అది ఒక ప్రాణాయామాలు, పశువు అవ్వాలి, ఆ పశువుల్లో కూడా ఉండి ఈ జాతికి చెందినది అని సంకేతము. ఆవు అనేది ఒకనొక జాతికి సంకేతం, అది జాతి అంటారు. తర్వాత గుణము, తెల్లనిది, తెల్లని గుర్రము, వైట్ హార్స్, తెల్లనిది. తెల్లనిది అంటే అది ఆ పర్టికులర్ కలర్కి సంకేతం, అది కూడా సంకేతమే. అసలు చిన్నపిల్లవాడికి పచ్చని, పచ్చనిది అనే మాట పిల్లవాడు ఎలా నేర్చుకున్నాడు అని ఒక భాషా శాస్త్రవేత్త వర్ణిస్తాడు. వీడు తల్లి వీడికి షర్ట్ కుట్టిస్తుంది, తర్వాత రామచరణం చూసు, అందుకని పచ్చని రామచరణ అంటుంది, పచ్చని చొక్క అంటుంది. అలాంటిది ఇంకోటి పచ్చని పువ్వు అంటుంది. ఈ పిల్లవాడు రామచిలక, పువ్వు, చొక్క ఈ మూడు మాటలు ఉంటాడు. ఈ మూడు మాటలు కూడా పచ్చని అనే మాట కూడా ఉంటాడు. అప్పుడు వాడికి సంస్కారం ఏర్పడుతుంది. ఏమని ఇటువంటి కలర్ సెన్సేషన్, కంటికి తెలిసే కలర్ సెన్సేషన్కి పచ్చని అనేది సంకేతం. ఇట్ ఈస్ అ సంకేత. పచ్చని అన్నది ఇట్స్ నాట్ అబ్సల్యూట్, ఇట్ ఈస్ నాట్ సాక్రోసాంక్ట్. పచ్చని అన్నది సంకేతం పెట్టుకుంటారు. మీరు ఇంకొకటి ఇంకోటప్పుడు ఎన్నో ఇంకొకటి పెట్టుకుంటారు. భాష మారిపోతే వారికి ఉండాలి, పచ్చదనం మారు, సంకేతం, సంకేతములు మారుతాయి. కాబట్టి గుణము అనేది ఒక సంకేతం, రెండవది నిర్దేశం, మూడవది క్రియ. క్రియ అంటే వాహక అంటే హమాలి అంటారు. హమాలి అంటే అర్థమండి, వాడు బరువులు మోడువాడు, వంట వాడు, కుక్ అంటారు. కుక్ అంటే వన్ హూ కుక్స్. ఇక్కడ ఈఆర్ ప్రత్యయము కుక్ విందులాగా సర్వాపహారం ఉపయోగించింది. వన్ హూ కుక్స్, వన్ హూ కుక్స్ కుక్కర్ అనుకోండి, వన్ హూ కుక్స్ ఇస్ కుక్. అక్కడ సర్వాపహార ప్రత్యయం ఉంది ఆ ఈఆర్. కాబట్టి కుక్ అని అంటే ఆ పని చేస్తాడు, పర్టికులర్ పని చేస్తాడు అనే దానికి సంకేతం. క్రియ చేసి పనులు బట్టి సంకేతం. జాతి, గుణము, క్రియ, సంబంధము, ఇది ఇంకొక సంకేతం. తండ్రి, కొడుకు, తమ్ముడు, అన్నయ్య, భార్య, భర్త, ఇవన్నీ ఒక పర్టికులర్ రిలేషన్షిప్కి సంకేతములు. అభావము అంటే లేదు, కొండ లేదు, ఏమూ లేదు, లేదు లేదు అభావం. ఇప్పుడు ఈ పరమాత్మని ఐదింటితో దేవుడితో చెప్పాలి? జాతితో చెప్తావా, గుణంతో చెప్తావా, క్రియతో చెప్తావా, సమగ్రంతో చెప్తావా, అభావంతో చెప్తావా? అభావం అంటే ఎలా ఉంటుందంటే ఫలానాది లేదు అంటే ఇంకొకటి ఉన్నది ఏం చెప్తున్నట్టు. ఇక్కడ ఏనుగు లేదు అంటే అర్థం అంటే ఏదో టెలిఫోన్ పుస్తకం అన్యత ఇంకొకటి ఏదో ఉంది. ఆ రకంగా చెప్పడానికి అవకాశం ఉంది. పరమాత్మ నువ్వు ఎలా చెప్తావు? ఈ నాలుగు రకాలలో కూడా పరమాత్మని నిర్దేశించడానికి వీలు లేదు అనే ఉద్దేశం. నిర్దేశించడానికి వీలు లేదు,
ఎందుకని శంకరుడు అనిర్దేశం అవ్యక్తత్వాత్ అశబ్దగోచరం ఇది నిర్దేశం శక్యతే అత అనిర్దేశం అని అదే అవ్యక్తం అంటే ఇంద్రియగోచరము కాదు ఇంద్రియగోచరము కాదు కాబట్టి ఇంద్రియంతో కనబడుతూ ఉంటే ఆ కనబడే దాన్ని బట్టి మనస్సుకు తెలుస్తుంది బుద్ధితో తెలుసుకో మనస్సుతో సంకల్పించగలుగుతాడు బుద్ధితో నిశ్చయం చేసుకోగలుగుతాడు దానిని బట్టి దానికి జాతి గౌరవం క్రియా సంబంధము ఏదో ఒక కేటగిరీలో పడేసి దానిని నిర్దేశిస్తాడు నేను కంప్యూటర్ సైంటిస్టులతో చర్చించి కంప్యూటర్ సైంటిస్ట్ అంటే మ్యాథమెటిషియన్స్ వాళ్ళు ఇటువంటి అనాలిసిస్ చేస్తారు నేను అడిగాను ఇవి నాలుగు కేటగిరీస్ ఉన్నాయి ఫోర్ కేటగిరీస్ జాతి గుణము క్రియా సంబంధం ఫోర్ కేటగిరీస్ ఎనీ ఆబ్జెక్ట్ హ్యాస్ టు ఫిట్ టు దీస్ ఫోర్ కేటగిరీస్ కెన్ యూ థింక్ ఆఫ్ ఎ ఫిఫ్త్ కేటగిరీ అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే మీ అనాలిసిస్ కంప్లీట్గా ఉందండి సర్వకు మీకు అక్కర్లేదు వీళ్ళ అనాలిసిస్ కంప్యూటర్లో అనాలిసిస్ ఇలాగే ఉంటాయి ఫోర్ ఉంటాయి ఫోర్ కేటగిరీస్ పర్ఫెక్ట్ అనాలిసిస్ నిర్దేశం చేయాలి అంటే అది ఇంద్రియగోచరము కావాలి మనస్సు చేత మననీయము కావాలి బుద్ధి చేత తెలియబడేది కావాలి అప్పుడే మీరు నిర్దేశం చేయగలుగుతారు ఆ విధంగా నిర్దేశ్యము అంటే నిర్దేశించబడేది జాతి గుణక్రియ సంబంధం ఆ రూపంగా ఉంటుంది మా పరమాత్మతత్వం ఈ నాలుగులో వేటిలోనూ ఫిట్ అవ్వాలి ఎందుకంటే అవ్యక్తం అది ఇంద్రియ కళకి కావచ్చు చెవికి వినకూడదు మనస్సు చేత మనం చేయడానికి దొరకదు బుద్ధి చేత తెలియబడేది కాదు అక్కడికి అంటే వ్యక్తము అంటే అంతవరకు పోతుంది అవ్యక్తము అది అవ్యక్తము కనుక అనిర్దేశం ఇతమిత్తంగా ఇగో ఇది పరమాత్మ అని నిర్దేశించడానికి వీలు లేదు అవ్యక్తం నాకైనా ప్రమాణమైనాచ్యతే ఇది అవ్యక్తం ఇది ఏ ప్రమాణంతో తెలియబడేది కాదు యజ్యత అంటే తెలియబడుట గోచరమంట ఏ ప్రమాణం ప్రమాణం అంటే ఏంటి కంటితో చూసేవాళ్ళు తెలుసుకుంటారా తెలియబడదు చెవితో విని నో అంటే ప్రత్యక్ష ప్రమాణం అవుట్ కొని అనుమానం బుద్ధితోటి ఆ సంబంధాలన్నింటినీ కూడా జతగట్టి లెక్క వేసి మీరు ఆలోచన చేసి సిల్లాగిజమంటారు ఇంగ్లీష్లో కొన్ని ఆ విధంగా ఎలా పరమాత్మను తెలుసుకోగలుగుతారా నో కొన్ని శబ్దం ద్వారా తెలియకుంటుందా నో ఎందుకంటే శబ్ద ప్రమాణం కూడా నిరవిధంగా నిర్దేశించడానికి వీల్లేదు అనిర్దేశం అంటే శబ్దము కూడా ఏది పరమాత్మ కాదో చెప్పగలుగుతుందే తప్ప పరమాత్మ అంటే ఇదం యుద్ధం అని చెప్పగలిగే పరిస్థితి శబ్దానికి కూడా లేదు కో ఇచ్చా లేదా కో అర్థా లేదా క ఇహ ప్రవోచన నాశనం చేసుకుంటున్నాం కో అర్ధా వేద ప్రవోచన అర్ధా సాక్షాత్ వేద కహ ఇహ ప్రవోచన ఎదుగుత ప్రవచనాలు ఇచ్చి కూడా కూడా ఆ పరమాత్మ ఏంటిది అని ఎవరు చెప్పగలరు కఠోపనిషత్తులో కూడా బ్రహ్మచ క్షత్రం చ ఉభయ భవత ఉదన స్మృత్యుర్యశోపసేచనం క ఇత్థా వేద ఎత్ర అరే బ్రహ్మ అంతా కదా బ్రహ్మాను క్షత్రియ అంటే అది ఇంటలెక్చువల్ క్లాస్ అండ్ ది రూలింగ్ క్లాస్ని అన్నం తిన్నట్టుగా తినేస్తున్నాం పవన కల్పిస్తుంది మరి మృత్యుదేవత ఏం చేస్తుంది మృత్యుదేవత పచ్చడి కింద పంపిస్తుంది ఎస్య ఉపసేచనం పికిల్ మృత్యు పికిల్ అంటే ఉండదు చంద్రుడు వెళ్తూ తీసుకుని పడేసుకుంటాం పికిల్ అంటే ఈ మృత్యు అవాడ పరబ్రహ్మ అటువంటి పరబ్రహ్మం అని యమధర్మరాజు చెప్తున్నాడు ఆ భాష అటువంటి పరబ్రహ్మం కహ వేద ఇత్థ ఇదమిత్థం ఇది కహ వేద రెటరికల్ క్వశ్చన్ అంటే ఇదమిత్థంగా తెలియదు వాడు ఎవరున్నాడు కాబట్టి శబ్దము కూడా నిషేధ రూపంగా ప్రతిపాదిస్తుందే తప్ప ఇదమిత్థంగా శబ్దం కూడా ప్రతిపాదించలేదు పరమాత్మ అటువంటి పరమాత్మను వీళ్ళు ఉపాసన చేస్తారు చూసారా వీళ్ళకు ఉపాసనకి ఆ లెవెల్కి వెళ్ళి ఉపాసన చేయాలంటే ఇప్పుడు చెప్పండి శ్రీకృష్ణుడు చెప్పింది కరెక్టే కదా సర్వోపాసన చేసుకుంటానో ఉండాలా అని చెప్పినమాట బాగుందా లేదంటే దీంట్లో ఇంకా కొన్ని సూక్ష్మములైన అంశములు కలవు ఎలాగంటే దేహాభిమానం ఉన్నంత వరకు
వాళ్ళు శరణోపాసన బలంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు భక్తుడు ఉంటాడు, వీడేమంటాడు, నేను దేవుణ్ణి చూస్తాను అంటాడు. అసలు దేవుణ్ణి ఎందుకు చూడాలి? చూడటం అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? దేవుణ్ణి చూస్తాను అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నేను చూచువాడను అనే ఒక సెల్ఫ్ కాన్షియస్ స్టేట్లో వీడు ఉంటాడు. ఐ ఆమ్ ది సీయర్ అనే ఒక సెల్ఫ్, హీ సెల్ఫ్ కాన్షియస్ అబౌట్ హిమ్ సెల్ఫ్ యాజ్ ది వన్ హూ సీస్ అండ్ సీస్ అండ్ సీస్ అండ్ సీస్. అటువంటి సెల్ఫ్ కాన్షియస్ స్టేట్లో ఉంటాడు. ఐఎమ్ ది సీయర్. దెన్ వీ ఆస్క్ హిమ్, వై ఆర్ యూ ఎ సీయర్? వై వై షుడ్ యూ బి ఎ సీయర్? హౌ కమ్ యు ఆర్ ఎ సీయర్? అసలు ఆ సీయర్ నేను ద్రష్టను అనే స్టేటస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను జ్ఞాతము అనే స్టేటస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? వై అంటే ఇప్పుడు దీపం ఉన్నది, నేను దీపమును అని చెప్పదు, దీప్యతే అని ప్రకాశిస్తూ ఉంటుంది. నేను ఈ సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నాను అని దీపం చెప్తుందా? చెప్పదు. ప్రకాశింపజేస్తున్నా అంటే అలాగే లెట్ దేర్ బి సీ యూ, వై షుడ్ దేర్ బి ఏ సీఎం? సీఎం ఉంటే చాలు కదా, చూడడం ఉంటే సరిపడుతుంది. చూచువాడు అని ఆ క్రిస్టలైజేషన్ ఎందుకుండాలి? ఎందుకుండాలంటే వీడు దేహేంద్రియ సంఘాతంతో తాదాత్మ్యాన్ని చెంది సీఎం బికమ్స్ ద సీయర్ బై ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ మైండ్. ఎప్పుడైతే బాడీ మైండ్ నేను దేవుడిని చూడాలి అన్నాడంటే వాడు ద్రష్ట అన్నమాట. వీడు వెళ్తాడు, వాడికి దేవుడు వెళ్ళకుండా వస్తాను, ఏసం బాగా వాట్ హీ సీస్ ఈజ్ నాట్ ది రియల్ థాట్ ఇన్ ఎనీ కేస్. కాబట్టి దట్ ఈస్ నాట్ ది పాయింట్. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ ఫిలాసఫీ, యూ డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ విత్ అదర్ థింగ్స్. సో వీడు వెళ్తే దేవుడు కనుక్కుంటాడంటే అర్థం ఏంటి? దట్ డజంట్ ప్రూవ్ దట్ గాడ్ ఈస్ దేర్ టు బి సీన్. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ప్రూవ్స్. మరి వాట్ ఈస్ ఇట్ దట్ ఇట్ ప్రూవ్స్? ఇట్ ప్రూవ్స్ దట్ హీఈస్ ఎ సీనియర్. అంత మాత్రమే ప్రూవ్. ఇప్పుడు మీరు సినిమా చూశారంటే సినిమా చూస్తే ఏం ప్రూవ్ అయింది? మీరు సినిమా చూసిన వాళ్ళు కూడా ప్రూవ్ అయింది. ఇంకంతకంటే ఇంకేం ప్రూవ్ కాలేదు. ఇంకేం ప్రూవ్ అయింది? మీరు చూచువాడు అని ప్రూవ్ అయింది. నువ్వు చూచువాడు ఎప్పుడయ్యావు? ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, వాడు చూస్తాడు కానీ చూచువాడు కాదు. హీ సీస్ వితౌట్ బీయింగ్ ఎ సీయర్. హీ ఎంజాయ్స్ వితౌట్ బీయింగ్ ఎన్ ఎంజాయర్. పిల్లవాడు ఎంజాయర్ కాకుండా ఎంజాయ్ చేస్తాడు, భోగం ఉంటుంది, భోగతుంది. అంచేత పిల్లలకు అనుకున్నాను, ఎందుకంటే ఆ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉండదు. కాబట్టి దేహేంద్రియాలతో తాదాత్మ్యాన్ని చెంది వీడు ద్రష్ట అవుతాడు. వీడు ద్రష్ట కాబట్టి నేను దేవుణ్ణి చూడాలి అంటాడు. కాబట్టి దేహేంద్రియాభిమానం గలవాడికి సగుణోపాసనే సరిపడు. తన ఎందు దేహాభిమానము, ద్రష్టృత్వాభిమానము, జ్ఞాతృత్వాభిమానం, జ్ఞాతృత్వం నేను జ్ఞాతము అనేది జ్ఞానమునందు కల్పిత. జ్ఞానమునందు జ్ఞాతృత్వము అనేది జ్ఞానావచ్ఛిన్న చైతన్యం, జ్ఞాతృత్వావచ్ఛిన్న చైతన్యమే జ్ఞాతం. ఇంకందరికీ వేరే జ్ఞాతృత్వం అనేది ఏమీ లేదు. జ్ఞాతమయ్యా ఎవరు? జ్ఞాతృత్వావచ్ఛిన్న చైతన్యమే జ్ఞాతం. ఎందుకు అవచ్ఛిన్నం చేయాలి? ఆ విధమైన కండిషన్ అవసరం లేదు. ఎనీవే ది పాయింట్ ఈజ్ నేను దేవుణ్ణి చూస్తున్నాను, దేవుణ్ణి చూశాను అని వీడు అన్నాడంటే దట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్ అబౌట్ గాడ్. గాడ్ చూడబడేవాడు, ఆయన రూపం ఉంది, ఇది ఉంది, అది ఉంది, డజంట్ ప్రూవ్ ఎనీథింగ్ అబౌట్ గాడ్. ఇట్ ఓన్లీ ప్రూవ్స్ వన్ థింగ్, ఏమని? వీడు దేహంతోటి తాదాత్మ్యాన్ని చెందినటువంటి ద్రష్ట. మీకు రహస్యం చెప్తాను, ఆలోచించండి. పుట్టుబుద్ధికి నేను చూడాలి అనే కోరిక ఉంటుంది. హీ డజంట్ హ్యావ్ దట్ విష్. పుట్టుబుద్ధికి చూడాలనే కోరిక. పుట్టుబుద్ధికి పొగలు రాత్రి విభాగము తెలియదు. ఆ డిస్టింక్షన్, దట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ డు నాట్ ఎగ్జిస్ట్. పొగలు రాత్రి కొంతకాలం చుట్టుకుని తర్వాత చుట్టుకుపోయిన వాడికి ఇవన్నీ తెలుస్తాయి. వాడికి ఎప్పుడు చూడాలని కోరిక కూడా ఉంటుంది. కానీ పుట్టుబుద్ధికి హీ నెవర్ మిస్సెస్ ద సీయింగ్. మనం వెళ్ళి వాడి చెవిలో ఇల్లు పెట్టుకుని పోదు, నువ్వు గుడ్డివాడివి, నువ్వు అభాగ్యుడు, నువ్వేం చూడలేదు, అక్కడ మనం చూసేస్తున్నావు, కాబోలు గుర్తించాలి తప్ప. లేకపోతే వాడు హీ డజన్ మిస్ ఎనీథింగ్. వాడు హ్యాపీగా అలా వినేస్తూ ఉంటాడు.
కాబట్టి ద్రష్ట అయి ఉండాలి. అప్పుడే ఈశ్వరుణ్ణి ఒక దృశ్యముగా వీడు కల్పించుకుని చూసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈశ్వరుడు దృశ్యము కాదు, అనిర్దేశ్యుడు, అవ్యక్తుడగుట వలన అనుద్దేశ్యుడు. ఏ ప్రమాణము కూడా చూచుట కానీ, అనుమానం కానీ, శబ్దము కానీ, ఏ ప్రమాణము కూడా ఈశ్వరుడు నే పాజిటివ్ సెన్స్ మీ ముందు పెట్టదు, నెగిటివ్ సెన్స్లోనే పెడుతుంది. నెగిటివ్ సెన్స్లోనే పెడుతుంది. ఈశ్వరుడు చూడబడేవాడు కాదు, వినబడేవాడు కాదు, నువ్వు వింటే అది ఈశ్వరుడు కాదు, నువ్వు చూస్తే కాదు, నువ్వు సంకల్పిస్తే కాదు, జాతి కాదు, గుణం కాదు, క్రియ కాదు, ఇది కాదు, అది కాదు, కాదు కాదు కాదు. ఇంకా ఏమన్నా నేను మిస్ అయితే నేను చెప్తే నేను కాదు మీకు అది అయితే చెప్పండి, నేను మొత్తం కాదు అని పెట్టేసుకుంటాను నా. ఇది ఉపదేశం. అది పరమాత్మ పర్యుపాసతే పరిసంతాత్ ఉపాసతే. ఆ సర్వ సర్వత్ర అటువంటి ఇంద్రియ గోచరము కాని తత్వాన్ని వీడు ఫాలో చేస్తున్నాడు. ఒకటి ఈస్ట్ వెస్ట్ అంటాడు, అంటే నేను ఆయనకి విన్ను టిప్స్ హౌ టు డూ ద ఉపాసన. అవ్యక్తాన్ని ఎలా ఉపాసన చేయటం అంటే, అవ్యక్తాన్ని ఉపాసన చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, యూ డ్రాప్ ది వ్యక్త ఆటోమేటికల్లీ యూ మెర్జ్ ఇట్ టు ది అవ్యక్త. ఆ విధంగానే ఉపాసన చేయడం అనేది డ్రాప్ ది వ్యక్త, వ్యక్తాన్ని డ్రాప్ చేసేటప్పుడు అది అభ్యసించాలి సార్. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మీరు వ్యక్తాన్ని ఎలా డ్రాప్ చేయాలి అంటే, మీ కంటికి నామరూపాలు రాసిస్తూ ఉంటాయి. ఈ పాఠం ఇలానే ఉంటుంది. మీకు చాలా ఓపిక ఉండాలి, చాలా ఓపికగా వినాల్సి ఉంటుంది. ఏమిటండి గీతా క్లాసులో ఉండేదో ప్రాణ కాలక్షేపం ఉన్నా వస్తే ఇంట్లో ప్రారంభిస్తున్నాడు. మాకు చాలా సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ఆలోచన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కథా కాకరకాయ ఏమి ఉంటుంది ఇక్కడ. తర్వాత సూక్ష్మమైనటువంటి అంతర్దృష్టిని అలవరుచుకుంటే నామరూపాలను అధిగమించడం అభ్యసించాలి. యూ హ్యావ్ టు గెయిన్ దట్ న్యాక్ ఆఫ్ గోయింగ్ బియాండ్ నామరూపాలు. ఎందుకంటే నామరూపాల్లో ఉంటే ఇంకా అది పరమ అక్షర పరంపర, నామరూపాలకి బియాండ్ పోవాలి. ఇప్పుడు మనిషిని చూడగానే మీరు మీరు కొలబెట్టి మీరు వర్గమంటే అది ఇలా మొదలుపెట్టారు అనుకోండి, మీరు వెన్ను మీకు బియ్యం యుగల బియ్యం. మీకు స్పేస్ని చూడగానే తూర్పు పడమర దక్షిణ ఉత్తరం, దక్షిణ నుంచి ఎండది ఉత్తరం మంచిది ఇలా మొదలుపెట్టారు అనుకోండి, వెన్ను మీకు బియ్యం యూ కెనాట్. బియాండ్ నామరూపాలు గోయింగ్ అన్నది ఇట్ ఈస్ ఎ న్యాక్. అది దట్ ఈస్ సంథింగ్ దట్ యువర్ కమిట్మెంట్. మనిషిని చూడగానే యూ డు నాట్ కేటగరైజ్ ది పర్సన్. వాడికి ఏ కేటగిరీ పెట్టకూడదు. అసలు కేటగిరీ పెట్టడం అనే అభ్యాసమే మనసు. ఎందుకంటే ఆల్ కేటగిరీస్ ఆర్ నామరూప, మైండ్ మేడ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. తర్వాత అదొకటి జనరల్ టిప్, అది జనరల్ అభ్యాసం చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్టికులర్ టిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా చెట్టును చూశారనుకోండి, దాని నామరూపాలు దానికి పెట్టకూడదు. అది చెట్టు కూడా నామరూపం, చింత చెట్టు అంటే మరీ నామరూపం. చింత లేదు, బొంత లేదు, చెట్టు అంటే కొంత బెటర్ నామరూపాలు, కొంత బెటర్. దాన్ని దాన్ని ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, దీన్ని జిడ్డు కృష్ణమూర్తి బాగా అవుతుంది. జిడ్డు కృష్ణమూర్తి నిసర్గదత్త మహారాజును అడిగారు జిడ్డు కృష్ణమూర్తి గురించి మీ అభిప్రాయం కాబట్టి సంథింగ్ టు దట్ ఎఫెక్ట్ ఆయన అడిగితే ఆయన ఒక్కటే మాట్లాడారు, హీ గోస్ డైరెక్ట్లీ టు ది అల్టిమేట్. అక్షర పరబ్రహ్మనికి వెళ్ళిపోతాడు ఆయన, ఇంకా మధ్యలో స్టెప్స్గా ఉండవు. అంచేతనే సర్వోపాసకునికి ఆయన అందరు జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నాడంటే, చెట్టును చూసేప్పుడు చెట్టును చూడు, నువ్వు అభ్యాసం చేయ, చెట్టు మొక్క ఏదో నువ్వు అభ్యాసం చేయ. ఏమిటి అభ్యాసం? నువ్వు చూడాలి. ఎలా చూడాలి? మనస్సుతో చూడకూడదు, కళ్ళతో చూడాలి. కళ్ళు తెరిచి చూస్తారు కదా, కానీ మనస్సుని ఇంటర్వ్యూ కాకుండా చేయాలి. అంటే ఇప్పుడు మీరు చెట్టు చూస్తారనుకోండి, ఇది ఇది చింత చెట్టు అన్నారనుకోండి, ఆ చింత అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు నుంచి వచ్చింది. మనస్సు సప్లై చేస్తుంది.
అత్యంత అనేవాడు కాదయా, మనస్సుని డ్రాప్ చేయి, మనస్సుని డ్రాప్ చేయి, ఇది చెట్టు అప్పుడు కూడా మనస్సు. ఆ చెట్టు అక్కడ ఎప్పటి నుంచి వచ్చింది? చెట్టు చెప్పిందా? నేను చెప్తాను. కళ్ళు చెప్పాయా? మరి ఏం చెప్పింది? మనస్సు. కాబట్టి ఇది చెట్టు అంటే కూడా మనస్సు ఇంటర్ మీన్ అయింది. మరి అయితే ఏం చేయాలంటే అదే మరి ఏం చేయాలో చేస్తుంది. జస్ట్ సీ ఓకే వాట్ హ్యాపెన్స్. వాట్ హ్యాపెన్స్ అంటే మరి మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే మీకే తెలుస్తుంది, మీరు ప్రాక్టికల్గా చేయొచ్చు. ఇది చింత చెట్టు అని మీరు అన్నారనుకోండి, అది నిర్దేశ్యం అవుతుంది, మీరు నిర్దేశకుడు అవుతారు. అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ ఎ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ సీయింగ్ ద సీయర్, ఆ సీయర్ అనేటువంటి స్టేటస్ మీకు ఫిక్స్ కాకుండా అది ఫలానా అనే జ్ఞానం కూడా కలగదు. అది చింత చెట్టు అనే జ్ఞానం మీకు కలిగిందంటే చూసేవాడు, చెట్లని పుట్టల్ని చూసేవాడు, చూసిన ప్రతిదానికి పేరు కూడా తెలుసున్నవాడు అయి ఉన్నారు. మీరు అందరి పండితులే ఉన్నారు. ఈ పాండిత్యం అంతా ఉంటేనే అది చెత్త చెట్టు. సపోజ్ ఈ పాండిత్యం అంతా కూడా మనస్సుకు చెందింది మీరు డ్రాప్ చేశారనుకోండి, ఇట్ ఈజ్ ఎ ట్రీ. దెన్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ ట్రీ, ఇట్ ఈస్ ద ప్యూర్ బీయింగ్, శుద్ధమైన ఉంది. ఉంది ఎటువంటి శుద్ధమైన, శుద్ధం అంటే ఏమిటి? చింత కాదు, చెట్టు కాదు, ఉందంటే ఇట్ ఈస్ ద బీయింగ్. ఏమన్నా ఎప్పుడైనా ఆ ఉనికిని నేను దర్శించే ప్రయత్నం చేశాను. కళ్ళతో చూసి ఉంది కావాలి, కళ్ళతో కనపడే నామరూపాలు అంటే కళ్ళతో చూసేదానికి మనస్సు నామరూపాలను జోడిస్తుంది, మనస్సు నామరూపాలను యాడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది చెట్టు అన్నారనుకోండి, ఇది చింత చెట్టు అన్నారనుకోండి, ఇది చింత చెట్టు అన్నది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలిమెంటల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎ సింథటిక్ నాలెడ్జ్. అది ఎలిమెంటల్ నాలెడ్జ్ కాదు, ఒక సింగిల్ ఎలిమెంటల్ నాలెడ్జ్ కాదు, సింథసైజ్ అయిన నాలెడ్జ్. ఎలాగా? ఆ చెట్టు నుంచి కాంతి కిరణాలు కంటి మీద పడతాయి, కంటి మీద ఆప్టికల్ సెన్సేషన్స్ క్రియేట్ అవుతాయి, అవి బ్రెయిన్ ఏమో ఇంకో వాటిని అనలైజ్ చేస్తుంది. ఆ బ్రెయిన్ అనలైజ్ చేసినటువంటి రిజల్ట్ ఇంటిగ్రేటెడ్ ఫామ్కి మనస్సులో ఉండే సంస్కారం సాఫ్ట్వేర్ ఉంటుంది మనస్సులో, ఆ సాఫ్ట్వేర్ తోటి అది సర్దుబాటు దాన్ని కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకుని ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి ఇన్పుట్ స్పేస్ టైం నేమ్ అండ్ ఫామ్ అవన్నీ ఇన్పుట్స్ బ్రెయిన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆప్టికల్ సెన్సేషన్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ సిగ్నల్కి ఆ బ్రెయిన్ ఇచ్చినటువంటి ఇన్పుట్ని కలిపితే, కలిపి సింథసైజ్ చేస్తే వచ్చినటువంటి జ్ఞానానికి చింత చెట్టు. అంతేగాని అది చింత చెట్టు ఆ చెట్టు చెప్పదు, కళ్ళు చెప్పదు, మీ మనసు చెప్తుంది, మీ బ్రెయిన్ సెల్స్ చెప్తాయన్నమాట. మీరు ఆ బ్రెయిన్ సెల్స్ అడ్డు రాకుండా మీరు చూశారనుకోండి, చూస్తే అక్కడ చింత చెట్టు ఉండదు. అయితే శూన్యం ఉంటుందా? శూన్యం ఉండదు. ధ్రువం ఉంటుందా? అక్కడ శూన్యం ఉండదు. శూన్యం ఉందంటే వాడు మళ్ళీ ఇంకో తప్పుదారు. ధ్రువం, దెర్ ఈస్ ద బీయింగ్, ది అన్అసైనబుల్ బీయింగ్. ధ్రువం అంటే నిరాకరించే శక్తిము కానీ తిరస్కరించే శక్తిము కానీ ఉంది. ఇప్పుడు ఆ ఉంది అనుభవం మీకు కలిగిన తర్వాత ఆ అనుభవంలో ఉండే రహస్యం ఏమిటంటే అది ఉంది అని తెలియబడుతోంది, నేను తెలియవాడను అనే డివిజన్ ఉండదు. ఆ డివిజన్ ఎప్పుడు ఉంటుంది? అది చింత చెట్టు, నేను చింత చెట్టును తెలుసుకునేవాడను అనే డివిజన్ ఉంటుంది. ఆరోపాలు ఉంటుంది డివిజన్, ఇట్ ఈస్ ది అదర్, ఐఎమ్ ది అదర్, ఇట్ ఈస్ ది అదర్. అలా కాకుండా నామరూపాలు ఎప్పుడైతే పోయాయో, దృశ్యంలో ఉండే నామరూపాలు పోయినప్పుడు ద్రష్ట యొక్క నామరూపాలు కూడా సడన్గా పోతాయి. పోతే మీకు అక్కడ ఉన్నది నాకంటే భిన్నంగా ఉందనే అనుభవం కలగదు. చెట్టు నాకంటే భిన్నంగా ఉన్నట్టుగా కలుగుతుంది అనుభవం, సహజంగానే అటువంటి అనుభవం కలుగుతుంది. ఇక్కడ ఆ డిఫరెన్స్ అతి సహజంగా మనం అలవాటు ఉన్న డిఫరెన్స్ కూడా డ్రాప్ అయిపోతుంది. డ్రాప్ అయిపోయి మీకు సమ్హౌ యు ఫీల్ దట్ బీయింగ్ విచ్ ఇస్ సమ్హౌ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, సమ్హౌ కనెక్టెడ్ టు యువర్ ఓన్ బీయింగ్, అటువంటి అనుభవం కలుగుతుంది. అది అక్షరం ఉపాసన. అదే అక్షరం ఒక కోకిల కూర్చుంది, మీరు
ఇంకొకళ్ళు కూర్చో ఉంటారు ఇంకా అభిరోగం ఇలా అనుకుంటే మీకు ఏమీ లేదు అన్నమాట. అలా కాకుండా మీరు ధ్యానం చేస్తూ, నేను ధ్యానాన్ని చేద్దాం కూర్చున్నా, ఏదో శ్వాసతో ధ్యానం చేద్దాం, ఈ లోపల కోకలు పోయడం మొదలుపెట్టింది, ఇంక శ్వాస అవసరం, ఇంక శ్వాస ఎందుకు, ఆ కోకల యొక్క శబ్దాన్ని పూర్తి అటెన్షన్, టోటల్ అటెన్షన్, కంప్లీట్ అవేర్నెస్, దాంట్లో మనస్సు లేకుండా, మనస్సు అడ్డు రాకుండా, దానికి కోకలకు పేరు పెట్టడం అంటే కూసుకోకుండా ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇంక ఇవన్నీ మానేసి కంప్లీట్ అవేర్నెస్, మనసు అడ్డు వచ్చిందంటే డిస్ట్రాక్షన్ అనమాట, అలాగా కంప్లీట్ అవేర్నెస్ తోటి ఆ కోకల ధ్వని వింటే అదే మెడిటేషన్. ఎందుకో తెలుసిన, కోకిల వేరు మీరు వేరు ఉండరు, అక్కడ ఒకటే ఉనికి సత్, ఆ సతే మీరు, ఆ సతే కోకిల, ఆ సతే దాని శబ్దము కూడా, ఆ మధ్యన ఉన్న ఆకాశము కూడా ఆ సతే ధ్రువం అనే శైలము. ఆ ధ్రువం అనే పదం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే శూన్యవాద నిరాకరణము ఒక్క పదంలో చేశాడు శ్రీకృష్ణుడు. దాన్ని శూన్యమని మాత్రం అనుకో, ధ్రువం, ధ్రువం అంటే వనారత, ఇంత నెగేషన్ చేసే కదా అవ్యక్తం అక్షరం అని ఉద్దేశం, ఇంత నెగేషన్ చేసిన తర్వాత శూన్యం అనుకోవడానికి వీల్లేదు, అందుకోసం ధ్రువం. అది అక్షర పరబ్రహ్మ ఉపాసన, అది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ అది. ఇట్ ఈస్ నాట్ ద సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ద మైండ్, ఇట్ ఈస్ నాట్ ది ఇంటలెక్ట్, ఇట్ ఈస్ నాట్ ది ఈగో, ఇట్ ఈస్ ఎ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ ప్యూర్ బీయింగ్, అది అక్షర పరబ్రహ్మ. అటువంటి అక్షర పరబ్రహ్మను ఎవరైతే ఉపాసన చేస్తారో, పరి సమంతాత్ ఉపాసతే, అది దాన్ని మీరు ఎక్కడైనా ఉపాసన చేయొచ్చు, సర్వమునందు ఉపాసన చేయొచ్చు. ఒక పుష్పాన్ని చూస్తే, మీరు పుష్పాన్ని చూశారనుకోండి, అక్షర పరబ్రహ్మ ఉపాసకుడు, ఆ పుష్పములో ఆ ఈశ్వరుని యొక్క మహిమను, ఈశ్వరుని యొక్క సౌందర్యాన్ని, ఈశ్వరుడే సౌందర్యం, గాడ్ ఈస్ బ్యూటీ అండ్ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు కీట్స్. థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఈజ్, అది కోసి నీ జేబులో పెట్టుకోవడము లేకపోతే దట్ ఈస్ నాట్ ది జాయ్, ఈజ్ ఇట్ ఈజ్, అదే ఆనందం. దాన్ని కోస్తే కానీ ఆనందం లేదన్నాడంటే వాడు ఏమి, వాడికి ఏం తప్పు తెలుసు. అంచేతనే ఏదైనా పువ్వు ఉందంటే ఇట్ ఈజ్ ఎ బ్యూటీ, జాయ్, ఆ బ్యూటీకి బయట కనపడే బ్యూటీకి లోపల ఉండే ఆనందానికి అవినాభావ సంబంధం, దే ఆర్ నాట్ డివైడెడ్. వాట్ ఈస్ బ్యూటీ అవుట్ సైడ్ ఈస్ ది జాయ్ ఇన్ సైడ్. అండ్ ఆ ఆ జ్ఞానము, ఆ చిత్, ఆ రెండింటికి సమావేశం, సత్ ఆనంద ఆ జ్ఞానము సమావేశాన్ని కనిపిస్తుంది. పువ్వు గలదు, ఆ జ్ఞానం అనే పువ్వు యొక్క జ్ఞానము వలన ఆనందానికి దానికి సమావేశం అవుతుంది. అక్కడ సత్, ఇక్కడ ఆనందము, మధ్యలో జ్ఞానము అనేది ఇంకే ఒక దృష్టికోణంతో చెప్పిన మాట తప్ప, అదే సత్, అదే చిత్, అదే ఆనందం. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ ద జాయ్ ఫర్ ఎవర్ అని కీట్స్ మహాశివుడు ఉన్నాడు. వర్డ్స్ వర్త్ ఆయన అక్కడ వెళ్తాడు, వైల్డ్ మెడోస్ అంటాయి, వైల్డ్ మెడోస్ అంటే మైదానం, వైల్డ్ మనిషి సంచారం లేని మైదానంలోకి వెళ్తాడు, అడవి మధ్యలో మైదానాలు ఉంటాయి. ఆ మైదానంలో ఆయనకి ఈ పిచ్చి పువ్వులు కనపడతాయి, వాటికి డెఫోడెన్స్ అని పేరు, కానీ మనం పలక శుభ్రం చేసుకుంటూ వాడే తెల్ల పువ్వులు, పిచ్చి పువ్వులు అవి, దేనికి పనికిరావు, తల్ల పెట్టుకుంటూ పనికిరావు, దేవుడి పూజలు కూడా పనికిరావు, ఏ దానిలో పేరుంది వాటికి ఆ పువ్వులు, వాటెవర్ డెఫోడెన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ పువ్వులు అలాగా ఎక్కువగా ఉంటాయి, అలా వ్యాపించి ఉంటాయి, ఆ డెఫోడెన్స్ చూస్తాం, చూసే ఒక కవిత అనుకుంటాడు, చాలా వరల్డ్ ఫేమస్ కవిత. ఆ కవితలో డెఫోడెన్స్, సౌందర్యము, ఈశ్వరుడు ఉంటాడు, వర్డ్స్ వర్త్ ఉంటాడు, అదే అక్షరోపాసన అంటే. అలా కాళిదాసు మహాకవి ఆ హిమాలయాలను భావన చేస్తాడు, అలాగా భావన చేయటమే, ఆ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అత్యుత్తర దిశి అని అలా భావన చేయగానే అది ఆయనకి దేవతగా, ఆ ఈశ్వరులాగా, దేవతాత్మ, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, దేవతాత్మ.
కానీ దానికి నామరూపాలు పెట్టాలి, సుసాయింతి పెట్టాలి కదా. మరి కథ కావాలంటే నామరూపాలు, హిమాలయో నామ నగాధిరాజ, అదంతా కూడా సంసారం, అదంతా కూడా ఇంకా నామరూపాత్మకమైన జగత్తులు పడుతుంది. అశ్యుత్తరస్యాందిషి దేవతాత్మ అస్థి, ఆయన ప్రార్థన కూడా చేయలేదు, మీరు గమనించలేదు, అస్థి ఇంకా ప్రార్థన అక్కర్లా, అక్షర పరబ్రహ్మతో ఆయన ఐక్యమై ఉన్నాడు. ఆయన ఆయనకి ఇంకేం ప్రార్థన చేస్తాడు? అక్షర పరబ్రహ్మోపాసకులు ప్రార్థనలో ఏం చేయరు. ఓ మహాత్ముని ఆయన దారిలో పోతుంటే అయ్యో కృష్ణాటంపులు ఉంది రండి అంటే, ఓహో కృష్ణాటంపులు ఆ పదంలోనే వెళ్ళాడు. ఆ వెళ్ళి అలా నిలబడ్డాడు. దండం పెట్టమంటే అలా దండం పెట్టాలి కదా అని దండం పెట్టాడు. అలా ప్రార్థన అటువంటి అక్షర పరబ్రహ్మోపాసకులు సర్వములను ఉపాసన చేస్తారు. ఏమిటి ఉపాసన అంటే, ఉపాసన యథాశాస్త్రం ఉపాసనస్యార్థస్య విషయీకరణ సామీప్యముపగమ్య తైలధారావత్ సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలం యదాసనం తదుపాసనం ఆచక్షతే. ఉపాసన నామ ఉపాసన ఏమిటో చెప్పండి. తత్ ఉపాసనం ఆచక్షతే, దాన్ని ఉపాసన అని పెద్దలు చెప్తారు. ఏది? సో దీర్ఘకాలం యత్ ఆసనం, కొంతకాలం ఉండాలి. కొంతకాలం 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట ఉండాలి, కొంతకాలం ఉండాలి. ఒక క్షణం ఉండి పోయిందంటే అది ఉపాసన. సో దీపము అన్నారు అనుకోండి, దీపము అంటే అది కదలకుండా స్థిరంగా కొంచెంసేపు వెళ్ళడానికి, అప్పుడే దీపం ఉంటారు, అప్పుడే మీకు అన్నీ కనబడతాయి. అది ఇలా ఇలా ఊపిపోయి 2 సెకండ్లు ఇలా ఊగే అడ్డు అనుకోండి, ఇంకా దీపం అంటే ఏం కనపడదు. అలాగే ఉపాసన అనేది కూడా మనస్సుకి సంబంధించిందండో, ఆసనం అంటే దాని ఎందు నిష్ఠ కలిగి ఉండాలి, దాని ఎందు స్థిరపడిపోయి అబ్జార్బ్ అయిపోయి అబ్జార్ప్షన్ ఉంటారు, అబ్జార్బ్ అయి ఉండాలి ఆసనం. ఇలాగ కాళ్ళు బాటి పీఠం వేసుకుని కూర్చోవడం అది కూడా దానికి సపోర్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, మేబీ రిక్వైర్ కొంతవరకు అవసరం. ఇంకా మనస్సు స్థిరంగా నిశ్చలంగా ఉండటానికి ఇంకా ఆసనం అవసరం లేదనుకున్నప్పుడు మీరు మానసికంగా తప్పే ఉంటారు. కానీ మొత్తానికి నడుము నిటారుగా పెట్టి కూర్చున్నప్పుడు మనస్సు ఎంతో కొంత నిశ్చలమవుతా మనకు అనుభవంలో ఉన్న విషయం. ఎందుకంటే దేహానికి మనస్సుకి ఆవిధమైనటువంటి సంబంధం ఉంది. ఆ నడుము నిటారుగా పెట్టి కూర్చున్నప్పుడు నర్వస్ సిస్టమ్ సిమెట్రికల్గా ఉంటుంది, ఇలా సిమెట్రిక్గా కాకుండా సిమెట్రికల్గా ఉంటుంది. తర్వాత బ్రెయిన్కి ఫ్లో బ్లడ్ వెళ్తూ ఉంటుంది. బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళాలి కదా, బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళాలంటే మీకు ఆ పంపింగ్ యాక్షన్లో అగ్నిస్ట్ గ్రావిటీ పోవాల్సి ఉంటుంది. కాళ్ళకి బ్లడ్ తేలిగ్గా వెళ్తుంది, బ్రెయిన్కి బ్లడ్ కొంచెం ఇబ్బంది పడుతూ వెళ్తుంది, అప్పుకి వెళ్ళాలి కదా. కాబట్టి ఇలా వంకరగా పెట్టినప్పుడు కంటే, ఇలా వంగి కూర్చున్నప్పుడు కంటే, ఇలా నిటారుగా కూర్చున్నప్పుడు బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో ఈజీ అవుతుంది. అది ఎలాగంటే ఇప్పుడు గార్డెన్లో మొక్కలకు నీళ్లు పెడుతున్నారు అనుకోండి, ఆ ట్యూబ్ కొంచెం మడత పడింది అనుకోండి, అప్పుడు ఎవడో గమనించి ఆ మడతను సాఫ్ చేస్తే ఏమవుతుంది, నీళ్లు బాగా పడతాయి. అదేవిధంగా నిటారుగా కూర్చున్నప్పుడు బ్రెయిన్కి నీళ్లు బాగా పడతాయి, ఆ బ్లడ్ బాగా పడుతుంది. సోఫాలో కూర్చున్నప్పుడు ఏదో కష్టపడుతూ వెళ్తుంది. కాబట్టి బ్రెయిన్ సెల్స్ యొక్క యాక్టివిటీ ఉత్సాహంగా అవి కూడా ఉన్నట్లయితే మనస్సు విలీనమవటానికి అది ఉపకరిస్తుంది. కాబట్టి ఇటువంటి సపోర్ట్ సిస్టమ్స్ అన్ని మనం ముందు తీసుకోవటం అవసరం. బట్ ఈవెన్చువల్లీ ఉపాసనము అంటే మనస్సును ఒక వస్తువుపై స్థిరము చేయుట, ఎంతో కొంతసేపు దీర్ఘకాలం. దీర్ఘకాలం అంటే ఎంత గంట 2 గంటలు అంటే చూడండి, ఆరంభంలో 5 నిమిషాలు వేసుకోండి. 5 నిమిషాలు మీకు ఇంతకుముందు నేను మెడిటేషన్ క్లాస్లో చెప్పినట్టు 5 నిమిషాలు పర్ డే 5 ఆరోధ్యాయం చెప్పినట్టు చెప్పాను. 5 నిమిషాలు పర్ డే మనస్సు కదలక లేకుండా ఉండాలి, సైలెంట్గా ఉండాలి 5 నిమిషాలు. అలాగా ఒక వారం రోజు, మళ్ళీ ఇంకో వారం రోజు 7 మినిట్స్ ఉంటారు, ఇంకో వారం రోజు 10 మినిట్స్ ఉంటారు. అలా 40 డేస్ దీక్ష, 4 వారాలు 40 డేస్ అంటే 5 వారాలు లేదా 6 వారాలు అవుతుంది. 6 వారాలు 5 నిమిషాల నుంచి 12 నిమిషాల వరకు పెంచుకుంటారు. ఆ టైంలో
ఇన్నర్ సైలెన్స్ నిశ్చలంగా ఉండాలి, ఏమీ ఇంకా ఇతర విషయాలు ఏమి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్నర్ ఐ అంతర్దృష్టి తెరుచుకుంటుంది, ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మనస్సులో ఒక వైరాగ్యం నిర్మాణం అవుతుంది, నామరూపముల యొక్క మిథ్యాత్వం మెల్లగా తెలుస్తుంది. అవునండి నామరూపాలు మిథ్యమేమో అని అనిపిస్తుంది, ఇంకే పాఠం చెప్పడం వినడమే కాకుండా నిజంగా అలా అనిపిస్తుంది. కాబట్టి అది ఉపాసనము అంటే ఇన్నర్ సైలెన్స్, దాన్ని అంతర్దృష్టి అంటారు. అంతర్ముఖుడే ఉంటాడు, అంతర్ముఖుడే ఉన్నాడంటే ఇన్నర్ సైలెన్స్లోనే అంతర్ముఖుడే ఉంటాడు. మీరు ఇక్కడ కలుపుసులో ఆలోచిస్తున్నారు అనుకోండి, బహిర్ముఖుడిగానే ఉంటారు, ఎందుకంటే ఆలోచించే విషయాలన్నీ సంసారానికి చెందినవే అయి ఉంటాయి. ఏదో కూతురు గురించో కొడుకు గురించో, కూతురు కొడుకు వాళ్ళు ఎప్పటికీ తెలివి ఏం కాదు, అలా కొట్టు ఉంటుంది. మనం ఉంటే ఆలోచించి మనస్సు పాటు చేసుకోవడమే తప్ప ఆ ప్రవాహం అలా పోతూ ఉంటుంది. అది బహిర్ముఖుడే, కళ్ళు మూసుకుని ఆలోచించినా బహిర్ముఖుడే, ఏ ఆలోచన లేదు, తెలివిగా ఉన్నాడు. నిద్రపోతుంటే మళ్ళీ అది కూడా ధ్యానం కాదు, ఏ ఆలోచన లేకుండా తెలివిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసునండి, అక్షర పరబ్రహ్మనిష్ఠుడైతే ఉన్నాడు అప్పటికే. ఈ విషయాన్ని మనం మళ్ళీ క్లాస్లో మరింత విస్తారంగా చూద్దాము. పూర్ణశ్యూర్ణమాలయ పూర్ణమేవాశిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ.